ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. దిగ్భ్రాంతికి గురి చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం మరొక కీలక మలుపు తిరిగింది. ప్రముఖ క్రీడాకారుడు ప్రశాంత్ వర్మకి మ్యాచ్ ఫిక్సింగ్ తో సంబంధం ఉందని తెలియడంతో అభిమానుల నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ఏంటి బ్రదర్ ఇలా చేశావు? ఆ ట్రోల్ డబ్బు కోసం కోట్ల మంది నమ్మకాన్ని తాకట్టు పెట్టేశావు. రే, నేను చేసిన చిన్న తప్పును అడ్డం పెట్టుకుని 3 సంవత్సరాల నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నన్ను ఒక మ్యాచ్ ఫిక్సర్ ని చేశావు. చిన్న తప్పేంటి బ్రదర్? నువ్వు తాగిన మైకల్లో టెంప్ట్ అయ్యి మామూలు అమ్మాయితోనా, డాన్ విష్ణువర్ధన్ వైఫ్ తో ఈ విషయం వాడికి తెలిస్తే నీ శవం కూడా దొరకదు. నీకు ఇవ్వడానికి నా ప్రాణం తప్ప ఇంకేం మిగలేదురా. ప్రశాంత్ వర్మపై జీవితకాలం నిషేధం విధిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. భారత్ కి ఎన్నో చిరస్మర విజయాలు అందించిన యువ క్రికెటర్ ఇలా డబ్బు కోసం దిగజారడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రశాంత్ వర్మ ఆత్మహత్య వెనుక ఎన్నో అనుమానాలు, అవినీతి వెనుక అజ్ఞాత వ్యక్తి హస్తం ఉందంటున్నాయి పోలీస్ వర్గాలు. లాస్ట్ 6 మంత్స్ లో సిటీలో 4 ప్రముఖ వ్యక్తులు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ ఆత్మహత్యల వెనుక అసలు కారణం వేరే ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి మీరేమంటారు సార్? అన్ని అనలైజ్ చేసిన తర్వాత వి కేమ్ టు ఎ కన్క్లూజన్ దట్ దిస్ ఇస్ ప్యూర్లీ ఎన్ యాక్ట్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ బ్లాక్మెయిలర్. అతను ఎవరు అనుకుంటున్నారు సార్? ఇంకా తెలియదు, కానీ ప్రశాంత్ వర్మ లాంటి హై ప్రొఫైల్ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నాడని మాత్రం తెలుసు. సార్, మీడియా ద్వారా బ్లాక్మెయిలర్ కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నిప్పు చీకట్లో ఉన్నా కనిపిస్తుంది, నిజం కూడా అంతే. ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఇది స్టేట్మెంట్ కాదు, వాడికి నా వార్నింగ్. వాడికి నా వార్నింగ్. ఓహో డాడ్, మహేష్ బాబులా కనిపిస్తున్నారు. సూపర్ కొట్టేనంటే మహేష్ బాబు అంట. హలో, టీవీ చూసింది చాలు, నీ కూతురి ఎంఎంఎస్ చూడు. చూడ్డానికి చిన్నపిల్లలా ఉంది కానీ బాత్రూమ్ లో బట్టలు మార్చుకుంటుంటే చూడాలి. బా, ఏమందమైన కూతుర్ని కన్నావురా. ఏం లేదు, నథింగ్. దట్స్ గుడ్. బాత్రూమ్ విషయాలు బెడ్రూమ్ లో మాట్లాడుకుంటేనే బాగుంటుంది. ఎవడ్రా నువ్వు? క్రికెటర్ ప్రశాంత్ వర్మ గురించి నువ్వు తయారు చేసిన రిపోర్ట్ లో పేజ్ 14 పారా 3 నువ్వండర్లైన్ చేసిన సెంటెన్స్ ఈ వరుస సూసైడ్స్ పెరగకుండా మిస్టరీని. ఐఎమ్ ద పర్సన్. కష్టానికి చోటు వస్తే తుడుచుకుంటే పోతుంది, కానీ భయంతో వచ్చింది. ఎంత తుడిచినా వస్తూనే ఉంటుంది. AC 25 లో ఉంది, 18 లో పెట్టు, చోటలు తగ్గుతాయి. హలో ఆఫీసర్, మే హవా హో. గాలి ఎక్కడికైనా వస్తుందిరా. రీసెంట్ గా నీ కూతురు బాత్రూమ్ లోకి వచ్చింది, ఇప్పుడు నీ బెడ్రూమ్ లోకి వచ్చింది. నీకేం కావాలి? ఒకటి, ఫైల్ మూసేయాలి. రెండోది, అవసరానికి కాల్ చేస్తాను, అందుబాటులో ఉండాలి. నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఏదో ఒక రోజు ఎవడో ఒకడికి తెలుస్తుంది. వాడికి కూడా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఎవరికీ తెలియకూడని నిమిషాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అవి క్యాచ్ చేయడం, వాటిని క్యాష్ చేసుకోవడం, దట్స్ మై బిజినెస్. హలో మినిస్టర్, ఆర్ యు ఎంజాయింగ్ ది పార్టీ? యార్ ఇచ్చే పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మై బ్రదర్ ఇస్ గ్రేట్, నేను కూడా ఆయనలాగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? వాళ్ళ అన్నయ్య ఏం చెప్తే ఈయన చేస్తాడు. ఇంతకీ మీ అన్నయ్య ఏం చేస్తుంటారు? అన్నయ్య క్యారెక్టర్ పెద్ద మిస్టరీ, ఎప్పుడు అర్థం అవుతాడో ఎవరికి అర్థం అవుతాడు. Come on.
రోజు లాంటి నీ నోసు, టులిప్స్ లాంటి నీ లిప్స్, సన్ ఫ్లవర్ లాంటి నీ ఫేస్ అన్నీ కనిపిస్తున్నాయి. న్యూసెన్స్ చూసావంటే షీటింగ్ కి కాల్ చేసి లోపల ఇస్తా. ఓయ్ అప్పు దాదా, ఇక్కడ మనతో పెట్టుకుంటే ట్విన్ సిటీస్ లో వన్ సిటీ ఉండదు. ఆడపిల్లని తప్పు కదండి, కళ్ళు పోతాయి. ఏంట్రా నీతులు చెప్తున్నావా? అమ్మాయి అన్నది చూస్తాం, నచ్చితే డాష్ ఇస్తాం, రే మూడొస్తే రేపు కూడా చేస్తాం రా. దానికే రియాక్షన్ ఓన్లీ డాష్ ఇచ్చాను అంతే కదా. ఎనీ ప్రాబ్లం? కావాలనే డాష్ ఇచ్చి హెరాస్ చేస్తున్నాడు. ఏం పర్లేదు, మీరు కొంచెం పక్కన ఉండండి, నేను డీల్ చేస్తాను. మనతో డీల్ చేద్దాం వచ్చిందరూ వీల్ చైర్ లో సెటిల్ అయ్యారు. చల్లికాల్ మర్యాదగా అమ్మాయికి సారీ చెప్పే, అప్పు అపాలజీ చెప్పడు, కిట్టు చెప్పేదాకా వదలడు. ఏంట్రా హీరోయిజమా? ఆడు తొక్కలో ఉన్నాడు కుక్కండి భయం అనుకుంటా, దాన్ని వదిలేండి. ఏడోకమ్మా, ఊరుకో ఊరుకో వస్తుందిలే. నా స్వీటీ లేకపోతే నేను బతకలేను డాడ్. ఐ వాంట్ మై స్వీటీ బ్యాక్. తీసుకొస్తారే. హలో బౌబాయ్. కౌబాయ్? కౌబాయ్ కదా, బౌబాయ్. బౌబాయ్ ఓనరు. ఆ వాయిస్ మా స్వీటీదిలా ఉంది. మన స్వీటీనా? అవును, అది మీ స్వీటీ వాయిస్. స్వీటీని మేము కిడ్నాప్ చేసాం. కుక్కల్ని కిడ్నాప్ చేయడం ఏమిట్రా దరిద్రంగా? ఎస్, వీఆర్ డాగ్ కిడ్నాపర్స్, అదే మా ప్రొఫెషన్. కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బు అడగడానికి సిగ్గులేదు. మిమ్మల్ని కిడ్నాప్ చేసి కుక్కలు డబ్బులు అడితే బాగుండదు కదా సార్? బాగుండదు కదా సార్. ఇవ్వకపోతే? ఇస్తే మీరు మీ కుక్కతో ఉంటారు, లేదా ఒరే రెస్టారెంట్ లో జనం మీ కుక్కని తింటారు. నిన్ను కాదమ్మా, వాళ్ళు బెదిరించడానికి. నువ్వు పనుకో. ఎంత కావాలి? 50,000. కొన్నది 20,000. సోమరానికి ఎంత ఖర్చు అవుద్ది? 10,000. మరి డెలివరీకి? 1,00,000. అర్థమైందా? ఎక్కడికి రావాలి? చార్మినార్ పాత మసీద్. ఓకే. ఏమండి డాడీ, వాట్ హ్యాపెన్? ఏమైందండి? అర్ధరాత్రి ఆడపిల్లలకి అనుకున్నాను, పట్టపగలు కుక్క పిల్లలకు కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది. కుక్కేదరా, వాళ్ళ ఇంటికి వదిలేసా. అవి కుక్కలు కాదురా, దేవుడు మనకు రాసిచ్చిన చెక్కులు. ఓరు బాబు, ఎక్కువ సాకరానికి మళ్ళీ గతం గుర్తొచ్చేద్దే. అమ్మాయిలు ముందు ఒకటేరా మచ్చ, వచ్చేసి కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే కనెక్ట్ అయిపోతాం, కంటిన్యూ చేస్తే చచ్చిపోతాం. లైఫ్ అంతా ఇదే తాగాలి, రోజంతా దీంతోనే ఉండాలి అనుకోకూడదురా. ఈ బ్రాండ్ కాకపోతే ఆ బ్రాండ్కి వెళ్ళి రెండు పెగ్గలేసి ఇంటికి వెళ్ళి కిక్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. కానీ ప్రేమించకూడదురా మచ్చ, హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. It's not just a lover, it's a great philosopher. Johnny, Johnny, yes papa, drinking vodka, no papa, telling lies, no papa, show your glass, ha ha ha, ha ha ha. Slowly, slowly drinking, 1, 2, 3, 4 counting, kalle gira gira tirking, it's very very kicking, kick 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 kicking. ప్రేమని బాధని కలిపి దేవుడు సృష్టించి మధ్యలో వింతగా ఆడదానిని ఇరికించి, లవ్ స్టోరీ అని మొదలెట్టి హార్ట్ని బుల్లు గమడ తెట్టి అది హారర్ సినిమా చేసేసి అర నరకం థ్రిల్లింగ్ రాయించి, కలర్ఫుల్గా బతికే లైఫ్ని బ్లాక్ అండ్ వైట్ కి తొక్కి పడేస్తే పురుషుడిగా ఆ బాధలు పడ్డం పల్లే కాదు రమామ. దారు గొప్పని చేసేద్దాం.
నువ్వు నాకు కావాలంటూ లేకపోతే బతకను అంటూ గంట గంటకి చెప్పమంటూ చంపేస్తుంటారే. ముత్తు ముచ్చట పెళ్లికి ముందు కుదరదు అంటారే, కానీ లవ్ లైఫ్ల రొమాన్స్ లేదని ఏడుస్తుంటారే. చెప్పేదొకటి చేసేదొకటి అమ్మాయిలంతే మావా. మాట వినరా, లైఫ్ మొత్తం ఓపెన్ సీక్రెట్. ఈ బాధలన్నీ పడ్డావు కన్నా నరకం లేదంటే, రెండు పెగ్గులేసి గంటావంటే స్వర్గం నీ వెంటే. ఓ వాటర్ దజ్జి నాకో పెగ్గు పోయిరా మామా. హలో, హలో, ఎవరు మీరు? హలో హలో, ఇన్కమ్ ట్యాక్స్ రాయడంట, అన్ని సర్దేయండి సార్. ఈరోజు రైడింగ్ ఎవరి మీద చేయబోతున్నాం సార్? రైడింగ్కి వెళ్లే ముందు ఎవరి మీద రైడింగ్కి వెళ్తున్నావు అని అడగకూడదని తెలియదా నీకు? సారీ సార్. ఫాలో ద ప్రోటోకాల్. ఎస్ సార్. బాయ్స్ లెట్స్ గో. మొత్తం సీజ్ చేసి హెడ్ క్వార్టర్ షిఫ్ట్ చేయండి. ఐఎమ్ ఆదిత్య నారాయణ, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నీకు ఫోన్ చేసింది నేనే. ఇంకో గంటలో మీ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగబోతుంది. నిమాసి బాబా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని స్పిరిచువల్ గురు. బాబా ప్రవచనాలు యూట్యూబ్ లో పెడితే వేల కొద్దీ వ్యూస్ ఉంటాయి, ఫేస్బుక్ లో పిక్ పెడితే లక్షల్లో లైక్స్ ఉంటాయి. నిమాసి బాబా ఒక భక్తి సునామి, భూమి మీద ఆ భగవంతుడి బినామి. ఎవరైనా చేతుల్లో లైన్లు చూసి మనుషుల ఫ్యూచర్ చెప్తారు, బాబా మాత్రం స్టోరీ లైన్ విని ఆ సినిమా ఫ్యూచర్ చెప్తారు. నమస్కారం బాబా. కథ విని బాగుందన్నారు, ఎంత బడ్జెట్ లో తీయమంటారు? సినిమా బాగుండాలంటే చూడాల్సింది బడ్జెట్ కాదు నాయన, సబ్జెక్ట్. హాలు నిండాలంటే సీన్ బాగుండాలి, సీన్ బాగుండాలంటే స్క్రీన్ ప్లే బాగుండాలి. నా లాస్ట్ సినిమా సబ్జెక్ట్ కూడా మీరు బాగుందన్నారు కానీ ఫట్ అయిందా? అవును బాబా. అవదా? మరి నేను ఎప్పుడు చేయమన్నాను రిలీజ్? వేసవి కాలం. మీరు ఎప్పుడు చేశారు? వర్షాకాలం. వాషౌట్ అవదా? మన రాఘవ ఆయన అదే రాఘవేందర్ రావు, నన్ను నమ్మి రామదాస్ సినిమాని సీజన్ లోనే రిలీజ్ చేశాడు. ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసుగా. డేటు మారితే ఫేటు మారుతుంది ఆయన. నా కోసం భక్తురాళ్ళందరూ నిరీక్షిస్తున్నారు, వెళ్ళి వాళ్ళని అనుభవించాలి, అదే అనుగ్రహించాలి. ప్రేమ గురించి ప్రేమాభిషేకంలో 12 వరీలు 48వ సీన్లో నారాయణ మహర్షి ఏం చెప్పాడంటే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, తట్టుకోలేవు. అందుకే మనం ప్రేమని ఒకవైపు నుంచే చూడాలి. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుందే, బాబా ప్రవచనాల్లో వినుంటారు. బాబా ఈ మధ్య నా బతుకు మరీ కష్టమైపోయింది, దరిద్రం నా చుట్టూ వైఫైలా తిరుగుతుంది బాబా. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుక్క బతుకైపోయింది బాబా. నీకు జరిగింది జరగబోయేది అంతా తెలుసు. ఈ బాబా నీకున్నంత వరకు నిన్ను ఎవడూ ఏమీ చేయలేడు. యు ఆర్ మై గాడ్ బాబా. జై నిమాసి బాబా.
ఒరి బావా, నాకెందుకు ఈ కుక్కను చూస్తుంటే ఎక్కువ అడగచ్చు అనిపిస్తుందిరా? వాడు ఎంత నేర్చుతున్నాడు? ప్లీజ్ రా, ఆ జుక్కు పోయి బాకీ సగం తీరిపోద్దా. నీకు ముందే చెప్పా, మనం అమౌంట్ ఎంత తక్కువ అడిగితే అంత సేఫ్. హలో, ఎక్కడ ఉన్నారమ్మా? రిచన్న, నువ్వా అన్నా? ఇందుకే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారా? అదే పనిలో ఉన్నావన్నా, జస్ట్ 2 డేస్ లో వడ్డీతో పాటు అసలు కూడా కొంచెం కట్టేస్తాం. సర్లే, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పు. మేము అమరావతి రియల్ ఎస్టేట్ బాగుందంటేను తుళ్ళూరులో ఉన్నాం. తుళ్ళూరు నుంచి రైట్కి చూడమ్మా. ఓపెన్ చేద్దాం, నువ్వు పెట్టాలు, నువ్వు పెట్టాలు. రండ్రా, ఆడేం చెప్పాడురా? ఆడు చెప్పింది వినపడలేదన్నా. నేను చెప్పింది అంటానికి పరిగెట్టండి. అప్పుడే అబ్బా, ఇది అర్థమా? హలో, డబ్బులు ఇచ్చినప్పుడు ఒకసారైనా వచ్చి కనపడాలా లేదా? అందుకే అన్న, అకౌంట్ నంబర్ మెసేజ్ చేస్తే వచ్చింది వచ్చినట్టే చేస్తాం. మా వాళ్ళు వస్తున్నారు కదరా, ఇవ్వచ్చుగా. లేనప్పుడు వస్తున్నారన్న. ఉన్నప్పుడు ఇవ్వచ్చుగా. మా దగ్గర ఎక్కువ ఉండలేదన్న, మాక్సిమం పోగేస్తున్నాం. పెద్ద అమౌంట్ కదన్నా తీసుకున్నప్పుడు తెలీదా? వడ్డీ అవడం కొంచెం కష్టం అవుతుంది అన్న, కొంచెం టైం, మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాం. మిమ్మల్ని చూస్తే ఏం చేయాలనిపిస్తుంది తెలుసా? ముగ్గురిని ముక్కలు ముక్కలుగా కోసి సాల్ట్ అండ్ పేపర్ చల్లాలనుంది. అలా అనకన్నా, సొసైటీలో నీకు ఎంత మంచి పేరు ఉందో తెలుసా? అసలు ఎంత మంది నేను ప్రేమిస్తున్నారో తెలుసా? అంటే ఈ అమ్మాయి అని చెప్పిందా అన్నను ప్రేమిస్తున్నా? మొన్నే ఒక అమ్మాయి వచ్చి, నీకు అన్న తెలుసు కదా, ఒకసారి పరిచయం చేయమని అడిగిందన్నా. నువ్వు నాకన్నా, తనకు కాదు, తనకు వేరే. అన్నయ్యకి అలాంటి గుర్తు చేయక మళ్ళీ. ఇప్పుడు ఎందుకురా? ఏమైందన్నా? నేను అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది. మరేమైంది? ఫోన్లలో ఎప్పుడు కలుసుకోలా. ఇప్పటికీ కలుసుకోలేదా? ఓసారి కలుద్దామని వెళ్ళా, మోకాలపై కూర్చుని చెయ్యిలా చాచి ఐ లవ్ యూ అని చెప్పా. ఆ అమ్మాయి ఏమంది? చచ్చిపోయిందిరా. గుండె ఆగిపోయా? నీకెలా తెలుసు? నీ ఫేస్ చూస్తేనే అర్థం అవుద్ది. నాకు లవ్ స్టోరీ ఉంది కదన్నా, అందుకే నీ ఎమోషన్ కరెక్ట్ అయ్యా. నీకు లవ్ స్టోరీ ఉందా? అసలు నా లవ్ స్టోరీ స్టార్ట్ అయిందే డెన్ లో అన్నా. ఫస్ట్ టైం అమ్మాయిని చూసిందే మీ వల్ల. అర్థం కాలే, చెప్పు. మరి చెప్తే నాకు కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి. స్టోరీ బాగుంటే అలాగే ఇస్తా, బాగలేదనుకో నీ కిడ్నీ తీస్తా. సరే అన్నా. ఫ్లాష్ బ్యాక్ లో ఓ రోజు మనం పెట్టి కార్లు కంపెనీ విభత్సంగా సక్సెస్ అయిపోయి టాటాకి టొయోటాకి పోటీ అయిపోయినా సరే మనం ఎలా కలిసి ఉండాలరా? ఆహా, టొయోటాలు తర్వాత అవుదాం, కానీ ముందు పప్పులకు టమాటాలు అయిపోయినాయి, పట్టురమ్మా. అంతేరా, టార్గెట్ టొయోటాలు అయితే టొయోటాలు వస్తాయి, టమాటాలు అయితే టమాటాలు వస్తాయి. నీ వద్దకు టమాటాలు ఎక్కువ, మరి అప్పు ఇలా కలిసినంతరా? 900 మామా, మన టార్గెట్ రీచ్ అవడానికి ఇంకెంత కావాలరా? టమాటాక టొయోటాక? టమాటాకి అయితే అక్కర్లేదు, టొయోటాకి అయితే అడగక్కర్లేదు. అరే ఎదవ, కల్లన్న కొంచెం కాస్ట్లీ కనాలరా. మన సన్నీలి ఎంతో డేటింగ్ వెళ్ళేది కలొచ్చింది, కాస్ట్లీ కదా. సన్నీలి డేట్ కూడా మన సందులో మెచ్చకి తీసుకెళ్ళుంటావు, యాబ్రా చదవా. హలో, 2345 కార్ రెడీ అయిందా అండి? 1 సెకండ్, 2345 అంట.
ఇంకా 2 hours పట్టిద్దని చెప్పరా? 1 hour అయిపోతుందండి. అయితే నేను జూబ్లీరోజ్ హోటల్లో ఉన్నాను, అక్కడ కార్ సెల్లార్ లో పార్క్ చేసి కీస్ పైకి తీసుకొచ్చివ్వండి. ఓకే షూర్ అండి. మీ పేరేమో సేవ్ చేసుకోను. జాను, జానకి. ఏ మాట మాట, ఫోన్ లో అమ్మాయిల వయసులు భలే ఉంటారా మచ్చ? అమ్మాయిలు కూడా మన గురించి అదే అనుకుంటారా, ఫోన్ లో అబ్బాయిల వయసులు భలే ఉంటాయి మచ్చి అని. అయినా నేను 2 hours చెప్తే నువ్వు 1 hour ఎందుకు చెప్పావురా? అమ్మాయిలకి నిజాలు చెప్పినా ఎవడో బాగుపడలేదురా, మెకానిక్ అయినా మొగుడేనా? నువ్వు కార్ రెడీ చేసి ఉంచు, నేను ఫోన్ రీచార్జ్ చేసుకొస్తా. సరే సరే, కానీ అవుతుంది నాకు రే చెకటం మొదలవుతుంది. వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఏరా, 5 వచ్చి బస్సు ఎక్కుతాడన్నావు, 5:30 అయింది. ఆడు వాచ్లో ఏంటదిలే అన్నావు చెత్తల్లే. వాడు ఎప్పుడొస్తే అప్పుడు నేను కిడ్నాప్ చేయాలా? ఇక్కడ రే చుక్క అన్న ఉత్త చేతులతో వెళ్తే జగ్గుపై మన అందరి తిత్తులు కోహేస్తాడన్నా. ఏడిశాడు అదవా, ఆడికి మాఫియా ఫీల్డ్ లైఫ్ ఇచ్చిందే నేను. దరిద్రం సైడ్ కొట్టి నేను సైడ్ అయ్యాను, ఆడు నా బాస్ అయ్యాడు. చెప్పు అన్నారు పగటి పూట ఫోన్ చేయవే పారిజాతం అని నీకు 10 నుంచి చెప్తూనే ఉన్నాను. నీకు సన్సెట్ అయితే కానీ కుదరదు, నాకు సన్ ఉంటే కానీ జరగదు. రేపు డే టైమ్ లో ట్రై చేయి. ఉంటా. ఈ ఫోన్ కథ ఏంటన్నా, డైలీ ఇదే టైంకి వచ్చింది, ఫోన్ పెట్టేసి నువ్వు ఏడుతుంటావు. నేను పారు ప్రేమించుకున్నావురా, మా పెళ్లికి నైట్ ముహూర్తం పెడితే నేను వెళ్ళలేదు, వేరే వాడు వెళ్ళాడు. వాడేమో నైట్ వాచ్మ్యాన్, పగలు గడప దాటు, నేనేమో రాత్రులు గుమ్మం దాటను. 10 నుంచి ఇలాగే పోస్ట్ పోన్ అవుతూ ఉందిరా. అయినా నీకు నైట్ సెంటిమెంట్ ఏంటన్నా? సూర్యుడు నేను ఒకటేరా, చీకట్లో కనపడం. లేదమ్ముడు, నా ఫోన్కి 50 రీచార్జ్ చేయి. 3 వస్తే అందరికీ 3 వస్తుంది, నాకు మాత్రం మసకొస్తుంది. రే, నేను చెప్పాను కదా వాడు రాడని, ఇంకెంతసేపు రా. కాసేపు ఎదురు చూద్దాంలే అన్న. నువ్వు చూస్తావు, నేను చూడొద్దు. అదిగో వాన కూడా పడుతుంది, ఇంకెంతసేపు రా. వర్షం పడుతుందా అంటే కాల్ చేసిండు. వర్షం పడితే నాకు కనబడదా, డెక్ పెడితే నేను చూడలేదా? వెళ్లే మూడులో 100 అంటాం. నువ్వు డెక్ ఆఫ్ చేసి బండి స్టార్ట్ చేయరా. అన్నా ఆడు వచ్చాడు. నీ టైమింగ్ తగలడా, మొత్తం బ్లర్ అయ్యి వచ్చా కుదరా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. ఆ ప్యాంట్ షర్ట్ వేసుకున్నవాడేగా అన్నాను. సూపర్ అన్న, ఫోటో చూడకుండానే గుర్తు పెట్టేశావు. ఆ ఆరెంజ్ షర్ట్ కూడా ఈ రోజుల్లో పూజారి కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాడు రా పెద్ద. మేము వెళ్ళాను ఎత్తుకొస్తాం, నువ్వు వెళ్ళి కార్ తిప్పుకురా. అమ్మో, ఈ టైంలో కార్ తిప్పితే 4 తప్ప. రే రే ఆగండి, మీ గంటకి నేను ఎలా కనబడుతున్నాను రా? డ్రైవర్ నా డాన్న. ఈ టైంలో నా కార్ ఇందనుకో, ఎవరని కూడా చూడండి రోయ్. నేను ఎత్తుకొస్తా, మీరు బండి తిప్పుకురండి. ఈ అదవులను అయితే మేనేజ్ చేశాం, ఈ ట్రాఫిక్ ని ఎలా మేనేజ్ చేస్తాం ఏంటో. చూడాలంటే కనపడాలి కదా అన్న. యాక్షన్ లోకి దిగితే టార్గెట్ తప్ప ట్రాఫిక్ కూడా కనిపించదురా. గుద్దకండి రా బాబు, డైరెక్షన్లు మారిపోతున్నాయి. ప్రైవేట్ అయితే పర్లేదా? వస్తున్నాను రా, బస్ కోసం వెయిటింగ్. వచ్చేటప్పుడు తీసుకొస్తాలే. ఆరెంజ్, ఇది ఆరెంజ్. ఎరా అన్న ఉన్నాడా? వసూళ్ళకి వెళ్ళాడు. ఏదవా, తాకట్ లేకుండా అప్పులు ఇవ్వడం, రోడ్లట్టు తిరగడం వద్దురా తమ్ముడని ఇప్పటికి 100 చెప్పాను. నేను ఎవరిని తీసుకురామన్నాను, మీరు ఎవరిని తీసుకొచ్చారు? ఈ ఫోటోకి ఈ ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందా? కాసేపట్లో జగ్గన్న వస్తాడు, మ్యాటర్ ఇలా జరిగిందని తెలిస్తే మన అందరికి పెడతాడు రెడ్ చిల్లీ. అన్నా అన్న ప్లీజ్ అన్న, నువ్వేదో ఒకటి చెయ్యన్న. ఫోన్ రీచార్జ్ కోసం బయటకు వస్తే ఎనకాల కొట్టేయాడు. కొంచెం ఉండి బుర్ర బద్దలేసిపోయింది. బుర్ర బాబా నీకు దండం పెడతారా? ఆ నోటికి ప్లాస్టర్ వేసేయండి రా. చంపేస్తాను రే. జాగ్రత్తగా వినండి, వీడి ఫ్యామిలీకి ఫోన్ చేసి 100,000 ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించండి. వెంటనే వాళ్ళు లక్షిస్తారు. అంజిగాడి ఫ్యామిలీ అసలు ఒడ్డి మొత్తం ఇచ్చారని బిల్డప్ ఇద్దాం. ఈ విషయం జగ్గుకు తెలిస్తే ఐడియా నువ్వే ఇచ్చావని అబద్ధం చెప్పి వీడిని అప్రూవల్ గా మార్చేస్తా. వద్దులే అన్న, నేను కోఆపరేషన్ చేస్తాను. ముందు సంగతి చూడండి రా. రైట్, నీ బాప్ పేరేంటి, ఆడు ఎక్కడుంటాడు, ఆ నంబర్ ఏంటి? నాకెవ్వరు లేరు, ఉన్నది 3 ఫ్రెండ్స్, వాళ్ళు కూడా టిఫిన్ కి డిన్నర్ కి డింగి కూడా టైప్, కాబట్టి నా వల్ల మీకు ఉపయోగం లేదు. దయచేసి లైట్ తీసుకోండి. వయసులో ఉన్నావు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? నా గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు భయ్యా. ముందుగా సెల్ తీస్తున్నా. గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇక్కడ జాను అని ఉన్నది. జాను అంటే నా లవ్వర్ కాదురా, అమ్మాయి పేరు జానకి, షార్ట్ కట్ లో జాను.
హలో. ఏంటి ఇంకా రాలేదు? నీకోసం గంట నుండి వెయిటింగ్. ఎప్పుడొస్తావు? ఎప్పుడొస్తావు అని అడుగుతున్నది డేటింగ్? నీ బొందరా వెయిటింగ్, కార్ డెలివరీ కోసం ఫోన్ చేసింది. హలో హలో, ఎప్పుడొస్తావు అంటే మాట్లాడడం ఏంటి? ఎక్కడికి రావాలి? జూబ్లీరిచ్ హోటల్ కి వచ్చి కీస్ ఇస్తానన్నావు. నువ్వు కార్ అంటాను, అది కిస్ అంటాను. కిస్ కిస్ ఏంటి? హోటల్ కి వచ్చి ఇస్తాను అంట కదా. హలో, ఇంతసేపు వెయిట్ చేయాలి, త్వరగా రా అన్న. ఓరి ముద్దు కోసం ఆగలేక గిలా 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 కొట్టుకుంటాను. ఓరే కిస్సు కాదురా, కీసు. కీకి దీర్ఘం ఉంది. కీసు ఏందన్నా? కీసు కీస్ అంటే ముద్దురా. కీస్ అంటే బాగా సాగు తీసి పెట్టే పెద్ద ముద్దని. హలో, ఇగో చెప్తున్నా, నీ బాయ్ ఫ్రెండ్ ని మేము కిడ్నాప్ చేసినాం. 100,000 రూపాయలు ఇస్తే నిడిచి పెడతాం, లేకపోతే సంపి పార్సల్ చేస్తాం. See, you mistaken. I have no relationship with him. He's just supposed to deliver my car to the hotel. పైసలు ఇచ్చి పోరాని తీసుకపో, లేదంటే పానానికి నీదే బాధ్యత. అడ్రస్ రాసుకో, అమీర్పే టోల్ బంగ్లా. చలో. ఏయ్, మీరు ఫ్యాన్స్ ఇచ్చేసి లైట్ వెలుగుతుంది వెయిట్ చేస్తున్నారా? జరగదు. హలో, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు, నేను ఎలా ఉంటాను కూడా దానికి తెలీదు. నా అమ్మాయి వచ్చింది అనుకో, నీ గర్ల్ ఫ్రెండ్. రాలేదనుకో కస్టమర్. ఎవరో అమ్మాయి వచ్చిందన్నా? ఫోన్ చేసింది మీరేనా? అవు అన్నా, పాపం చూసావా ఏముందో. అవునరా, కానీ కాస్త రంగు తక్కువ. అంత రంగు ఉంటే అది ఎరుప. నీకురా, నాకు కాదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ డబ్బు తీసుకున్న కుదరలేయండి. చూస్తే మస్తు రిచ్ గా అనిపిస్తున్నావు, జబర్దస్తు. నువ్వు ఆని లవ్ చేసుడు ఏంది? వాట్? అతని ఫేస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఏ రిలేషన్ లేనోడి కోసం ఇది లక్ష తెచ్చిందంటే ఖచ్చితంగా ఇది రిచ్. దీన్ని కట్టేసి అలా బాబుకు ఫోన్ చేస్తే లక్ష ఏంటి, 10 లక్షలు ఇస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు సూపర్ అన్నా. నువ్వు ఇచ్చిన ఐడియాకు ఒక్క దెబ్బకు 2 పిట్టాలు అన్నా. మొత్తానికి అమ్మాయి రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే జగ్గుబాయ్ నీ చర్మం మొత్తం ఒలిచేసేవాడు. మాట్లాడేసుకుంటున్నాడు, దొమ్మేస్తావా? కామన్ సెన్స్ లేకపోయినా కర్తసే ఉంది యాదవ్. కాల్చుకో. ఎంతసేపు రా? కానీ ఎందుకురా పాపం అన్న అలా కొడతావు? మేమని కొట్టుడు కాదు, ఆడే మమ్మల్ని కొడుతుడు. నేను చెప్పింది కూడా వాడికే. భలేవారండి మీరు, వాళ్ళు ఏదో అడిగారు అనుకోండి, అంత రిస్క్ చేసి 100,000 రూపాయలు తీసుకొచ్చేస్తారా? అదేం లేదండి, ఒక్కోసారి ప్రపంచంలో డబ్బంతా ఖర్చు చేసిన ఒక ప్రాణం కాపాడలేం. అలాంటిది 100,000 రూపాయల కోసం ప్రాణం పోతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలం?
ఆయన ఒక పరిచయం లేని వ్యక్తి కోసం. ప్రాణం కన్నా పరిచయం ముఖ్యం కాదు కదా. ఆటో కార్ రేపు తీసుకొచ్చేవండి. చూడగానే అమ్మాయి అందంగా ఉందనుకున్నా, కానీ మనసును చూశాక తెలిసిందన్న అందమే అమ్మాయిలా ఉందని. నెక్స్ట్ డే కార్ డెలివరీ కోసం తనకు కాల్ చేస్తే కాలేజీకి తీసుకురమ్మందన్న. ఇది ఓకేనా? సూపర్. మేము ఆర్డినరీగా ఉండాలండి. లో చూసి బాగుందనుకున్నా, డే లైట్ లో ఇంకా బాగుందన్న. హాయ్. అంతాయం లేదు, కీసిస్తే వెళ్తాం. వీడు బాలు. హాయ్. వీడు బాబ్జీ. హలో. వాడ. హలో. ఊరు నుంచి ఇంకా పిలుచుకురాలేకపోయావా? నీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా తమ్ముడు. తమ్ముడు ఏంటి అంటే మావాడు ఫేస్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయాడు. క్లాస్ నుంచి వస్తున్నారా? లేదు, కచేరి నుంచి వస్తున్నా. ఆ తబలా వాయిస్తా, నేను మృదంగం వాయిస్తా. ముందు నిన్ను వాయించాలే. కార్ రిపేర్ అయిపోయిందండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తారా? తోసుకొచ్చారా కారు? లేదండి, తోలుకుంటూనే వచ్చాం. మరి టెస్ట్ డ్రైవ్ దానికి టైం పాసా? అంటే మీ కార్ ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంది, మీరు ఆయిల్ వాడతారో చెప్తే మా కస్టమర్స్ కి అదే ఆయిల్ రికమెండ్ చేద్దామని. నవరత్న హెయిర్ ఆయిల్. ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. మా పక్కింటి ఆవిడకి పని ఆర్డర్ రావట్లేదంట, ప్రాబ్లం ఉంది. మీరు వచ్చి అంటుందోచ్చుగా. కారుకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయమన్నానండి. ఓకే అండి, క్లాస్కి టైం అవుతుంది, కీసిస్తారా? థ్యాంక్ యూ. బాయ్. దేవుడు దేవుడు అనుకోకుండా ఒకసారి కలిసాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో. మొదటిసారి మాత్రం దేవుడు కలుతాడు మచ్చ, రెండోసారి మనమే ఏదైనా స్కెచ్ చేయాలి. ఏం పర్లేదు, సాయంత్రానికల్లా అమ్మాయి కారు వస్తుంది, లేకపోతే కాల్ వస్తుంది. ఎందుకు వస్తుందిరా? ఎందుకంటే అమ్మాయి కారుకి రిపేర్ వస్తుంది. చెప్పినా రే, జాను ఫోన్ రా. ఎత్తు. హలో. నా కార్ ఆగిపోయిందండి. అవునా? అవును. ఎక్కడ? ఏమైంది? కాలేజ్ నుంచి వస్తుంటే కార్ ఆగిపోయింది. కార్బ్యురేటర్ ప్రాబ్లం అండి. అంటే మొన్న ఇంజన్ ప్రాబ్లం వచ్చింది కదా, నెక్స్ట్ కార్బ్యురేటర్ కదా ప్రాబ్లం వచ్చేది అని మా వాడి ఇంటెన్షన్ లేండి. మీరు ఒక గంట రిలాక్స్ అవ్వండి, లోపు మేము బండి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. ఏంటి గంట? మీకు ఏమైనా అర్జెంట్ పని ఉంటే చెప్పండి, మా వాడు బైక్ మీద డ్రాప్ చేస్తాడు. వీడా చిచ్చి, నేను ఎలా? అదేం పర్లేదండి, మా వాడు సంవత్సరం సర్కస్ లో పనిచేశాడు, మిమ్మల్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలరు. అసలు ఈ గోళంతా ఎందుకండి? మీరు అక్కడ కాఫీ షాప్ కి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇవ్వండి, మీరు తాగుతూ ఉండండి, మా వాడు వాగుతూ ఉంటాడు, ఈ లోపు మేము బండి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నలుగురు ఉన్నారు. నాకు బాయ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామనే అండి, అందుకే ఈవిని అడిగాను. అయినా ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఎందుకో? అంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆయనకు కూడా కార్ ఉంటుంది కదా, అది కూడా మా గ్యారేజ్ కి తెమ్మందామని. బాగానే కవర్ చేసాడు. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? బజ్జీలు అమ్ముకుంటారు బండి మీద. నీకెందుకు? ఎందుకంటే ఏం చెప్తామండి, కంపెనీ అన్నాక ఏదో మాట్లాడాలి కదా. ఏదో ఒకటి మాట్లాడాలంటే బండి ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, మైలేజ్ ఎంత ఇస్తుంది అని అడుగుతారు. కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎందుకో? మీ నవ్వు చాలా బాగుంటుందండి. బిస్కెట్ తింటారా? వద్దులేండి, మీరు తినండి. మీరు క్లాస్ ఫస్ట్ కదా? ఎలా చెప్పారు? మీలా సైలెంట్ గా ఉండే అమ్మాయిలు బాగా చదువుతారుగా. క్రీమ్ బిస్కెట్ తింటారా? వన్ సెకండ్. సైలెన్సర్ లేని బండిలాగా ఓ గాల్ చేస్తుంటే భరించడం కొంచెం కష్టమే రా. ఈసారి సౌండ్ చేస్తే టిప్పర్లారితో గుదించే. బాయ్. యాక్చువల్లీ వన్నర్ అయింది కదా, బయలుదేరదామా? అర్రే వన్నర్ అయిపోయిందా? మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదండి. బేరర్, బిస్కెట్లు బాగా పాతవైపోయాయి, నెక్స్ట్ టైం కొంచెం మార్చే. మనం లైన్లో పెట్టేసుంటాడంటావా? మీ బండి రెడీ అండి. థ్యాంక్ యూ. ఎక్కడరా, మా ఇద్దరి మధ్య గ్రేట్ వాల్ సినిమా అడ్డుంటే. ఏం పర్లేదు, ఏదో రోజు అది బండి రిపేర్ అని మన షెడ్కి రాకపోతాం, బ్రేకులు తీయేద్దాం. అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతా.
ప్రతి రిపేర్ కి గ్యాంగ్ మొత్తం వచ్చేలా? గ్యాంగ్ కాదండి, ఇట్స్ ఎ టీమ్. ఒక్కొక్కరు ఒక్క దాంట్లో ఎక్స్పర్ట్స్. ప్రాబ్లం ఎక్కడుందో తెలియాలి కదా. తెలియబోటంటే వైరింగ్ ప్రాబ్లమే కదా. అరే ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే చూడకుండా డిసైడ్ అవడం తప్పు నాన్న. సడన్ గా కార్ ఆగిపోతుంది. మొన్నొక్క రిపేర్, నిన్నొక రిపేర్, ఇవాళ మళ్ళీ రిపేర్. మీ గ్యారేజ్ కి వచ్చినప్పటి నుంచి లేని ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. వైరింగ్ ప్రాబ్లం ఎక్స్పర్ట్. జస్ట్ వైరింగ్ ఇష్యూ అండి. 2 అవర్స్ లో ఫినిష్ చేస్తాం. 2 అవర్స్? ఈ 2 అవర్స్ లో మేము థియేటర్ లో సినిమా చూడాలి. కిట్టమ కంపెనీస్ అంటే కదా. ఎగ్జాక్ట్లీ. కావాలంటే చూడండి, మా టికెట్ కూడా తెచ్చాడు. ఓహో, ఫుల్ ప్రిపరేషన్ తెచ్చారన్నమాట. ఇంకా పవర్ వెళ్ళండి. Family that desperately needs our help. After everything we've seen, there isn't much that rattles either of us anymore. This one still haunts me. దరిద్రంగా హర్రర్ సినిమాకి ఏంట్రా? రొమాన్స్ వర్కౌట్ అవ్వాలంటే హర్రర్ మూవీస్ కరెక్ట్ మచ్చా. అప్పుడే టచ్చింగ్స్, హగ్గింగ్స్ జరుగుతాయా? Sensing presence? Sensing ఏంటండి, నేను సినిమా అయిపోయాక చెప్పా పెట్టుకుంటే అలా వెళ్ళిపోయారు. కంపెనీస్ భయపడ్డారా? నాకు ఇలాంటి హారర్ కామెడీస్ అంటే చాలా ఇష్టం అండి. మీకు? నాకు కూడా. స్క్రీన్ మీద హారర్, అది చూస్తూ మీరు చేసిన కామెడీ, రెండు బాగున్నాయి. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? క్లచ్ లాక్ అయింది. అదేంటి గేర్ రెడ్ కదా లాక్ అవ్వాలి. గేర్ లాక్ అవుతుందని మీకు ఎలా తెలుసు? అంటే సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇంజిన్ బాగు చేస్తే అప్పుడప్పుడు గేర్ రెడ్ కూడా లాక్ అవుతుంది. కిట్టు, కావాలంటే రేపటి నుంచి నేనే గ్యారేజ్ కి వస్తాను. కొత్త రిపేర్లు క్రియేట్ చేసి కార్ ప్యాడ్ చేయొద్దు. ఫ్రెండ్స్, మీరు ఒక 10 నిమిషాలు లోపల కూర్చోండి, మీ కార్ బాగు చేస్తాను. మీరు గ్రాడ్యుయేట్సా? కాలేజీలో మెకానికల్ ఇంజనీర్, లీజ్ కి గ్యారేజ్ రన్ చేస్తున్నా. అంటే మీరు కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట? అంతకు ముందు నుంచి. కాఫీ సిటీ అవుట్స్కట్స్ లో అనాథాశ్రమం ఉంది కదా, అది మాదే. వావ్, మీరు పెట్టిందా? మమ్మల్ని పెంచింది. ఓ సారీ. డాడీతో ఎప్పుడు అంతే. ఏంట్రా లేటు? డాడీతో ఫైట్ అయింది. అబ్బో, అరే కిట్టు, బండి స్టార్ట్ అవ్వట్లేదురా, ఎయిర్ బ్లాక్ అయినట్టుంది, ఒకసారి చూద్దురా. బాయ్ అనియా. బాయ్ రా. తనెవరు? నాని అని. వాళ్ళ నాన్నని ఇక్కడికి పనికి పంపిస్తాడు, మా ఊడేమాని స్కూల్కి పంపిస్తాడు. మంత్లీ సాలరీ ఇస్తాం, ఫీజులు కడతాం. మనకి ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు కదా అంటే ఇండీడు. చిన్నపిల్లలకి జాబ్ ఇవ్వమని చెప్పొచ్చు కదా. ఆహా, అలా చేస్తే సరాసరి పక్క గ్యారేజ్ లో పనికి పెట్టేస్తాడు. ఆక్సిజన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు, ఎడ్యుకేషన్ లేకపోతే ఫ్యూచరే చచ్చిపోతుందని మా ఊడి ఫిలాసఫీ. కార్ రెడీ? అబ్బో, వీడియో రెడీ చేసిన. థ్యాంక్ యూ. మనం ఎంత కష్టపడి స్కెచ్ చేస్తే ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళిపోయిందిరా, అసలు నీ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి తనకి? నాకైతే డౌటే మచ్చా. నాకు డౌటే. ఫీలింగ్స్ కి మ్యూజిక్ కలిపి తనకు అర్థమయ్యేలా నేను చెప్తాగా. ఇన్నాళ్ళుగా నాతో నేను బాగానే ఉంటున్నాను, నిన్ను కలిసిన నిన్నటి నుండి నన్ను నేనే ఎవరన్నాను, అదోలా మారిపోయాను. ఏం జరిగిందంటూ తెలుసు, కనిపెట్టేసింది మనసు అదే నీతో. అనాలని ఉన్నా గాని అనేదెలా అర్థమైందా? హలో, ఎవరు? నేను కిట్టుని, ఫ్రమ్ కార్ కేర్. కార్ రిపేర్ చేశా కదా, ఎలా ఉందో కనుక్కుందా అని కాల్ చేశా. నిన్ననే కదా తీసుకొచ్చింది, అప్పుడేమవుతుంది? అంటే రిపేర్ చేశాం కదా, డైలీ ఒకసారి కాల్ చేసి యోగక్షేమాలు కనుక్కోవడం మా రెస్పాన్సిబిలిటీ. అక్కర్లేదు, ఏమైనా అయితే నేను తీసుకొస్తా. ఏం పర్లేదు, నేనే చేస్తాలే. నేను తీసుకొస్తాలే. నేను చేస్తాలే. వద్దంటుంటే? పర్లేదంటుంటే? సర్లే. జానకి,
ఏమైనా అర్థమైందా? పొలమారుతోంది నీ ఊహలోనే తెలవారుతోంది మది. ఓ 10,000 మంది నడి మధ్య నున్న నీ జాడ చెబుతుంది ఇప్పుడే ఇలా నీ రాకే అయినా అప్పుడే ఎలా నన్నింత మార్చుతోందని అనాలని ఉన్నా గాని అనే. చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తావేంటి? ఇదిగో ఆ ఫేస్బుక్ వాట్సాప్ ఎక్కువ వాడక, అర్థమైందా? అవుతోంది. కిట్టు, నీకు ఎవరైనా అమ్మాయి నచ్చిందనుకో, ఎలా ప్రపోజ్ చేస్తావు? నేనైతే అసలు ప్రపోజ్ చేయను. అదేంటి? ప్రేమ అనేది ఒక ఫీలింగ్, మన ఫీలింగ్ ఎదుటి వ్యక్తి కూడా ఫీల్ అవ్వాలి. అది మాటల్లో చెప్పేది కాదు, అర్థం చేసుకోవాలంతే. మరి అర్థం కాకపోతే? మన ప్రేమలో సిన్సియారిటీ ఉంటే గ్యారంటీగా అర్థం అయిపోతుంది. అంటే నా ప్రేమలో సిన్సియారిటీ లేదా? నీ ప్రేమ నీ ప్రేమ. మరి నీకు నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు కదా. మనసంతా నీది నాకింత చోటు లేదే. అణుబాంబు నాపై పడుతున్నా గాని ధ్యాసంతా నీ మీదే. ఏమైనా చలి బాగుంది ఇది, ఇదిలా నాలో అయ్యేది అందుకేనని అనాలని గాని అనేదెలా. అర్థమైందా? 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 నా మనసంతా వైజాగ్ లో ఉందిరా, నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు. రే, అప్పు తీసుకున్నాక ఫ్రెండ్, బ్రేకప్ ముందు గర్ల్ ఫ్రెండ్, ఫోన్లు ఎత్తరని మన హాస్టల్లో వాడని చెప్పేవాడు. నువ్వు మంచి మాటలు రావా నీకు? వన్ వీక్ అన్నావు, 4 డేస్ లో వచ్చేసావు, మిస్ అయ్యావా? అవ్వనా, అందుకే ఉండలేకపోయాను. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చావా? అవును, ఇంకో 1/2 hour లో హాస్టల్కి వెళ్ళకపోతే వార్డెన్ గెంటేస్తుంది. ఆయన నిన్ను చూడాలనిపించేట వచ్చేసాను. నా బంగారం, నా బుజ్జి, నా డైమండ్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? 1 week లో మా ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. జూబ్లీ హిల్స్ లో హౌస్ తీసుకుంటున్నాం. అప్పుడు నేనే నిన్ను తీసుకెళ్లి మా డాడ్కి డైరెక్ట్ గా పర్చేజ్ చేస్తాను. మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ హ్యాపీగా గ్యారేజ్ కొనేసి ఓనర్లు అయిపోదాం అనుకున్నాం. నీ కనుక పెళ్ళింది అనుకో, మళ్ళీ జానకి మేడం దగ్గర వర్కర్ల కింద పనిచేయాల్సిందే. వాట్? గ్యారేజ్ కొనేస్తున్నారా? మేడం ఫీట్ అమ్మా, ఫీటు మా ఫీటే మారిపోయింది. సరేలే, లేట్ అవుతుంది, మేము వెళ్ళాలి. జాను, జాను, జాను ఉండొచ్చు కదే? జాను ప్లీజే ఉండొచ్చు కదే? చూసావా, కారు కూడా వెళ్ళంటుంది. కిట్టు, ఇప్పటికే లేట్ అయింది, ఇప్పుడు ఎలా?
బైక్ మీద అలా అలా. థ్యాంక్ యూ కిటు, బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ జాను. ఏంటి? ఏం లేదు. ఏమైనా అడగాలనుకుంటున్నావా? కొంచెం ఒప్పిస్తావా? మళ్ళీ రేపిచ్చేస్తా. ఎంత? డబ్బు కాదు, ముద్దు. అబ్బా, ఇప్పుడు నేను ఇస్తే నువ్వు మళ్ళీ రేపు తిరిగి ఇచ్చేస్తావా? మొహం చూడు ఎలా ఉందో. అంతే కదమ్మా, ఇచ్చినా తీసుకున్నట్టుండేది, తీసుకున్నా ఇచ్చినట్టుండేది, ముద్దే కదా. పెట్టు. నువ్వే ఇలాంటివన్నీ పెళ్లి తర్వాతే. పెళ్లి తర్వాత? మరి ప్రేమించుకునేది ఎందుకే? పెళ్లి చూపులు చూసుకోవడానికే. పెళ్లి తర్వాత చేసుకునేవన్నీ పెళ్లికి ముందు చేసుకోవడానికే ప్రేమ అనేది కనిపెట్టారు. ప్లీజ్ ఒక్కటి పెట్టవా. ఎవరైనా చూస్తారు? ఎవరో చూడరు. ప్లీజ్ ఒక్కటి. ముద్దు పెట్టింది నేనన్నా. ఫీల్ అవుతున్నా. నేను పెట్టినట్టు ఫీల్ అవుతున్నా కదా. నువ్వు పెట్టినట్టు ఫీల్ అవుతున్నారా? అయితే ఓకే. అవును, మరి డ్యూయెట్ వేసుకున్నారా? డ్యూయెట్ ఎందుకన్నా? లిప్ లాక్ తర్వాత సాంగ్ వెళ్ళాలి కదరా. ఊరుకో అన్నా, ఏ కళలు ఉన్నావు? ఇంకెప్పుడు సాంగ్లు ఎవరు చూస్తున్నారు? మనం డైరెక్ట్ గా సీన్ లోకి వెళ్ళిపోదాం. ఇదిగో మీ బోనస్ అమౌంట్. నీకు 3,000, నీకు 3,000. థాంక్స్ అండి. మండ రెండు రోజులు ఉండి తొందరగా వచ్చేయండి. అలాగే. రే, కార్ రిపేర్ అయిపోయిందా? అదే, ప్లగ్ ప్రాబ్లం అంట, అయిపోయింది. మచ్చా, జానకి కార్లో ఈ బ్యాగ్ ఉందిరా. ఏరా, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? ముద్దు మర్చిపోలేకపోతున్నాను రా. అందుకే నా బ్యాగ్ మర్చిపోయావు? ఓ షిట్, దాంట్లో 25 lakhs ఉన్నాయి. 25 lakhs? ప్రాపర్టీ కొంటున్నావని చెప్పా కదా, మా డాడీ అడ్వాన్స్ ఇచ్చి పంపించారు. నువ్వు మరీ అంత కేర్లెస్ గా ఉంటే ఎలా జాను? ఇలా అయితే రేపు పెళ్ళాక ఇల్లు ఎలా చూసుకుంటావు? చెప్పటానికి నువ్వు ఉంటావుగా. పర్లేదులే, నీ దగ్గరే ఉంచు, రేపు మార్నింగ్ తీసుకుంటా. ఎందుకు? నేను ఇప్పుడే తీసుకొచ్చి నీకు ఇస్తా. నువ్వు వచ్చేది క్యాష్ కోసమో కిస్ కోసమో నాకు తెలుసు. ఫోన్ లో ఇస్తా, సరిపెట్టుకో. జాను రేపు మార్నింగ్ వచ్చి బ్యాగ్ తీసుకుంటదంట, లోపల పెట్టు. సరే లోపల పెట్టరా. కీసీరా? ఈరా. డబ్బు కనపట్టలేదురా? పబ్జీ గడ్ ఎక్కడో దాచుంటాడురా. అయ్యో, పబ్జీ గడ్ కూడా కనపట్టలేదురా? డబ్బు చాలా చెడ్డదిరా మచ్చ, నన్ను కూడా చెడ్డను చేసింది. సగం జీవితం గ్రీజ్ మరకలతో గ్యారేజ్ లో గడిచిపోయింది. అందుకే మిగిలిన జీవితాన్ని, వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోకూడదని డబ్బుతో జంప్ అయిపోతున్నాను. నా కోసం వెతికి టైం వేస్ట్ చేసుకోవద్దు. కాసేపట్లో జాన్ వచ్చేస్తుందా? ఇప్పుడేం చేద్దాం? ఇందులో ఏముందిరా, జరిగింది చెప్దాం, నమ్మదా? ఏంది తను నమ్మేస్తుందిరా? అలా నమ్మడు. 5 lakhs కాపాడలేరు పొద్దున కూతురిని కాపాడతావు అంటే. మనం గ్యారేజ్ కొంటే డబ్బులు దాసాం కదా, ఓ 10 lakhs వరకు ఉంటాయి. ఇంకో 15 lakhs అరేంజ్ చేసి అనుకో, పట్టుకెళ్ళిచ్చేద్దాం. నీకేమైనా పిచ్చా? అందులో మీ డబ్బులు కూడా ఉన్నాయరా. రే, ఏంటి రైడు, ఆడి ప్రాబ్లం మన ప్రాబ్లం కదా. తాకట్ లేకుండా అప్పిచ్చేవాడు నాకు తెలిసి ఒకడు ఉన్నాడరా. ఫైనాన్స్ కంపెనీ అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చేవిండ్రా. పాపం తాకట్లేని అప్పులు కదరా, ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువైపోయి ప్రాపర్టీని హాస్పిటల్ కమిషనట్టున్నాడు. నీ దండం పెడతానరా, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చినావురా? అన్నా, తెలియక అడుగుతున్నా, ఫైనాన్స్ కంపెనీ అయితే హాస్పిటల్ పెట్టారు ఇక్కడ? ఓ అద్దా, మా బిజినెస్ లో డైలీ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది, అందుకే టైం వేస్ట్ అయిపోతుందని హాస్పిటల్ ని అన్నిడ పెట్టించాడు. రే తమ్ముడు వచ్చాడా? లోపల ఉన్నాడనా? అన్నా, వీళ్ళెవరు? మర్చిపోయినావా, మొన్న మన కోటింగ్ ఇచ్చి పారిపోయింది కదా. అన్నా, కొట్టిండి ఆడు కాదు, వీడు కదా. పక్కన ఉంది వీడే కదా. అప్పుడు లేడు కదా, ఇప్పుడు ఉన్నాడు కదా. అర్థమైతలేదన్నా. నీ చిన్నది అర్థం కావడానికి ఇంకా టైం పట్టుద్ది. మీరు ఎందుకు వచ్చారా? ఆ రోజు డబ్బులు తీసుకోవడానికి నేను తీసుకొచ్చారు కదన్నా, ఈ రోజు డబ్బులు తీసుకోవడానికి నేనే వచ్చాను. అప్పా, అయితే ఒక కండిషన్, మొన్న జరిగిన విషయం అన్నకు అస్సలు చెప్పకూడదు. చెప్పను కానీ నాది ఒక కండిషన్. ఏంది?
అడిగినంత పిప్పియాలి. మా దందనే అది కదా. ఎవరు వీళ్ళు? అప్పు కోసం వచ్చారన్నా. ఏ ఎంత కావాలో చెప్పండి. 15 లక్షలు అన్న. ఫార్మాలిటీస్ పూర్తి చేసి డబ్బు. అలాగే. రే అన్నలో దేవుడు కనిపిస్తున్నాడు రా. నాకు నిమాసి బాబా కనిపిస్తున్నాడు. ముందు అట్లనే కనిపిస్తాడు. రాండ్రి. ఏంటిది? అప్పు ఇచ్చేటప్పుడు బీపీ చెక్ చేయాలి. ఇదేంటిది? బ్లడ్ శాంపిల్. శాంపిల్ ఎందుకు? ఫార్మాలిటీ. ఎవడైనా అప్పు కోసం వస్తే ఐడి ప్రూఫ్ అడుగుతాడు, అడ్రస్ ప్రూఫ్ అడుగుతాడు. వీళ్ళేంటో బ్లడ్ గ్రూప్ అడుగుతున్నారు. తాకట్లేని వ్యాపారం. మీ ఆరోగ్యం మాకు అవసరం. ఏంటిది? కళ్ళు. ఓహో, పక్కన ఏదో కళ్ళు కొంప ఉన్నట్టుందిరా. ఎవరికి మత్తు ఎక్క అరుస్తున్నాడు. మత్తు ఎక్కగా అరుస్తున్నాడు. 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయల ఇచ్చారా? కండ్లు మంచుకున్నాయిరా. ఆల్ ది బెస్ట్. నీళ్ళు. ఓకే బాబా, చైన్ ఒరే మన బాబ్జీ గడి ఎదవే గానీ కొంచెం మంచిదవరా. ఎందుకు? డబ్బులు ఎత్తుకెళ్ళి కారు వదిలేసాడనే? కాదే, బ్యాగ్ వదిలేసినందుకు. ఇప్పుడు డబ్బు అంటే మేనేజ్ చేయగలిగా. బ్యాగ్ ఎక్కడి నుంచి తెస్తావరా? కష్టం కదా. హాయ్ జాను, అప్పుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. ఇదిగో బ్యాగు, ఇదిగో కేసు. ఓకే, థ్యాంక్ యూ. ఆఫ్టర్ లీవ్ జాను కరెక్ట్ గా ఉన్నాయి, చెక్ చేసుకో. ఎందుకు చెక్ చేసుకోవడం? సేమ్ బ్యాగ్ సేమ్ క్యాష్, తేడా ఎందుకు వస్తుంది? అంటావేంట్రా, బ్యాగ్ తందే క్యాష్ తందేగా, రెండు విడదీసి మాట్లాడతావే. ఏమైంది మీకు? ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? ఆడేదో బాగుతుంటే పట్టిస్తూ చెప్తున్నాడు. మాట్లాడదు నువ్వు పదా. ఏం చేస్తున్నావు? అవును బాబ్జీ ఎక్కడ? అవును బాబ్జీ ఎక్కడ? అవును బాబ్జీ ఎక్కడ? బాబ్జీ బాబ్జీ బాబ్జీ. అరే ఆ నాయనం చనిపోతే ఊరేళ్ళాడు కదరా. అదేంటి, తన అనాథ కదా? అవును తన అనాథ కదా. అవునాడు అనాథ కదా. అంటే వాళ్ళ నాయనం కూడా అనదే. అందుకు నాయనం అనాథేంటి? అవును జాను, మనిషికి మనిషే పుడతాడు, జంతువు జంతువు పుడుతుంది, అనాథకి అనాథే పుడతాడు. నువ్వు ఆపు, నువ్వు పద. ఓకే కూర్చు. ఆల్ ఓకే? ఆల్ ఓకే జాను. నువ్వు బయలుదేరు. రాత్రి పగలు తగ్గ కష్టపడి ఒక నెల పాటు డీజల్లో కట్టేశామన్నా, కానీ మా అప్పుగాడిని మీరు ఎత్తుకెళ్తే కానీ అర్థం కాలేదు. 2 నెలలు కూడా వచ్చేసింది. చెప్పండి. సెన్సర్ పార్ట్ గర్భధారణానికి తప్ప అవయవధారణానికి పని చేయదన్నా. ఇట్ ఇస్ ట్రూ డాక్టర్. ఐ డోంట్ నో వై. అంటే నేను చదివిన సిలబస్ లో ఆ కోర్స్ లేదు సార్. కొయ్యటానికి కోర్స్ అంటానా? కోసేయన్నా. ఒక్క వారం, ఒక్క వారం వడ్డీ మొత్తం కట్టేస్తా. రేయ్ పక్క ఖచ్చితంగా చేస్తానన్నా, నన్ను నమ్ము ప్లీజ్. లేకపోతే నా హార్ట్ నా గుండెకే తీసుకో. వడ్డీ కిందకే కిడ్నీ పోతే అసలు కిందకి ఏం కోస్తాడో తెలియట్లేదురా. భయపడకరా, అన్నిట్లుగా బాబా ఉన్నాడు. బాబా నువ్వేదో దారి చూపించాలి తండ్రి. ఏమైంది రెడ్డికి? మా పప్పి కనపడడం లేదు, పట్టి తెచ్చిన వారికి 10,000. ఇప్పుడేందిరా, ఆ కుక్క పిల్ల కోసం ఊరంతా ఎతకమంటావా? ఏందే బాబా ఉన్నాడు రా, పోస్టర్ చూపించింది దేవుడు, పప్పిని చూపించరా. సేమ్ టు సేమ్ ఉందిరా. కరెక్ట్రా? కింద చూడు. కరెక్ట్రా? కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను. ఆహా, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కుక్క అంటే ఇదేరా. అంతా నివాసీ బాబా దయ. జై నివాసీ బాబా. అది కాదు మచ్చా, ఎన్ని కుక్కలు పట్టుకెళ్తే 15 లక్షలు వస్తాయి? పట్టుకెళ్తే రావురా, ఎత్తుకెళ్తే వస్తాయి. ఒక కుక్కను పట్టుకెళ్తేనే 10,000 ఇస్తే ఎత్తుకెళ్తే ఇంకెంత ఇస్తారు? కుక్కల కిడ్నాపా చీప్ ఉంటది. మరా థింక్ న్యూరా. ఓ మనిషిని కిడ్నాప్ చేయాలంటే ఓ ప్లాన్ కావాలి, మారుతి వ్యాన్ కావాలి, ఓ డెన్ కావాలి, ఓ మేపడానికి ఫుడ్ కావాలి. అయితే కుక్క అనుకో శంకర్ వేసుకెళ్ళిపోవచ్చు, మనం తినే ముక్కలో బొక్కేస్తే హ్యాపీ ఫీల్ అయిపోతుంది. మరి దొరికిపోతే? మనిషి అనుకో కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్తాడు,
పాపం కుక్కలేం చేస్తాయి, మోగ చెప్పాలి కదా, ఏం చేయలేదు. మన కిడ్నీలు కాపాడుకోవడానికి వేరే దారి లేదు. ఎగ్జాక్ట్లీ. అయినా కుక్కకి అంత ఇస్తారంటవా? ఒకప్పుడు కుక్కలంటే వీళ్ళ జస్ట్ యానిమల్స్, ఇప్పుడు అవి బలిసిన వాళ్ళ స్టేటస్ సింబల్స్. పిల్లికి పెచ్చవైనాడు కూడా కుక్కకు బిల్డింగ్ లా ఇచ్చేస్తున్నాడు. అప్పుడు వరకు ఒక్క ఇంట్లో మనుషులు కుక్కలా చూస్తున్నారు, కుక్కలు ఇంట్లో మనుషులా ప్రేమిస్తున్నారు. ఆయన మనం అడిగేది అంతరా పాతికో యాభై. బా ఎలా వస్తారా నీకు ఐడియాలా? అదృష్టం కారు చూపిస్తుంది, దరిద్రం దారి చూపిస్తుంది, అది లెక్క. అదిగో కుక్క, లెట్స్ గో. నవ్వుతుందేంట్రా? ఇందు మూలంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిలు వాళ్ళ ఫాలో అయితే పడరు, వాళ్ళ కుక్కలను ఫాలో అయితే పడతారు. నువ్వు మూసుకో, నేను సెక్యూరిటీ డైవర్ట్ చేస్తా, నువ్వు వెళ్ళి కుక్క నెచ్చుకొచ్చి. బాబాయ్ అగిపెట్టుందా ఇంకండి? బుజ్జిముండ కుందేలు అంత ఉంటుంది, తోడేలు అరుస్తుంది. కుందేలు ఏంటి నా అంత ఉంటుంది? లోపల ఇంకోటి ఉందా? మూడున్నాయి. చచ్చింది గొర్రె. హిప్పురే ప్రతి గల్లి వెతికేద్దాం, చుక్క పప్పీలను కిడ్నాప్ చేద్దాం, పెట్ డాగ్స్ కు తడలు కొట్టే బౌ 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 బాయ్స్ మనం బౌ బౌ బాయ్స్. హే బౌ బౌ బాయ్స్, కుక్క బుద్ధి స్టడీ చేయి, పక్కాగా ప్లానే వేయి, ఓనర్ ని సైలెంట్ చేయి, పప్పీని ఫాలో చేయి, రిస్క్ అయినా పర్లేదు, బిస్కెట్ తో మాయం చేయి, టైం చూసి పట్టేసేయి, ఎస్కేప్ బై బైకింగ్ కి. మొన్నే పెట్టారు సెంటర్ పెట్టావు అన్నమాట. ఏమున్నాడు? దీన్ని మీట్ స్ప్రే అంటారు. ఇది కొట్టుకుంటే కుక్కలకు మనం మందంగా ఉండే మాంసం ముక్కలా కనబడుతుంది. ఎడీ గ్రే మీట్ స్ప్రే, ఇది కొట్టుకుంటే మన కుక్కలను పరిగెట్టక్కర్లా, అవే మనం వెంట ఎగేసుకుంటూ వచ్చేస్తాయి. ఈ మధ్య బ్రేకప్ కూడా పార్టీ చేసుకుంటున్నారా? హే గాయ్స్, హై, హోప్ యు ఎంజాయింగ్ ద పార్టీ. హే శైలు, నేను చెప్పాను నా బాయ్ ఫ్రెండ్ అని, తిని కిట్టు కృష్ణమూర్తి. పాపం తనకి ఐ ప్రాబ్లం ఉందా? అలాంటిది లేదే. ఓకే, తను ఏం చేస్తూ ఉంటాడు? కార్ కేర్, సిటీలో చాలా ఫేమస్ గ్యారేజ్, బేసిక్లీ మెకానికల్ ఇంజనీర్. సో ఆయన కృషితో పైకి రావాలని ట్రై చేస్తున్నాడు. ఓహో, కుక్క పిల్లల్ని కిడ్నాప్ చేసా? జాను, తను ఎవరి నుంచి సవరనుకుంటుందో, మనం వెళ్దాం పద. వెయిట్ వెయిట్ వెయిట్, కుక్క పిల్లల కిడ్నాప్ ఏంటి? వీడు చేసే పని అదేగా, వీడితో పాటు ఇంకొకిద్దరు బేవర్స్ గాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళది కుక్కల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్. మా కుక్కని కిడ్నాప్ చేసి మా దగ్గర 50,000 తీసుకున్నాడు. వీడెక్కడ దొరికాడే నీకు? చదువుకున్నావు, మనుషుల్ని స్టడీ చేయలేవా? ఐ పిటి యు జాను,
రేయ్ పోరా అవతలకి. దిస్ ఇస్ టూ మచ్. జస్ట్ షట్ అప్. అది కాదు జాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను గ్యారేజ్ లో చూసిన కుక్క పిల్లలన్నీ కిడ్నాప్ చేసినవా? పెట్ కేర్ సెంటర్ పెట్టావా? అవునా, అలా చెప్పాడా? హేయ్, పెట్ కిడ్నాపా? క్రియేటివ్ గా ఉంది కదా. గుడ్ గుడ్ ఇంటెలిజెంట్. చూసావుగా అందరూ ఎలా నవ్వుతున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించాలని నీకెందుకు అనిపించిందిరా? నాకు ఒక 5 మినిట్స్ ఇచ్చాను. లైఫ్ ఇద్దాం అనుకున్నాను రా జాను. నా ప్రేమ మాత్రం నిజం జాను. హెచ్చి, ప్రేమ అన్న మాట పలకటానికి కూడా నువ్వు పనికిరావు. యు ఆర్ నాట్ ఫిట్ టు లవ్. కుక్క పిల్లల మీద ప్రేమని క్యాష్ చేసుకునే వాడివి, ఆడపిల్ల మీద ప్రేమని క్యాష్ చేసుకోలేవా? రేపు నా ప్రేమను కూడా అడ్డం పెట్టుకొని మా డాడీని బ్లాక్ మెయిల్ చేయమని గ్యారంటీ ఏంటి? అలవాటైపోయింది కదా. అమ్మాయిని తీసుకొచ్చేనా? ఈ అమ్మాయిని జాను. ఊకో అన్న, నువ్వు మరి మనుషుల్ని కిడ్నాప్ చేస్తే క్రైమ్ అయ్యే, కుక్కల్ని కూడా కిడ్నాప్ చేసుకుని వరా? అరే చిన్న చిన్న ఆశలు రమివి. ఓ వైపు జగ్గు గారికి డబ్బులు కట్టాలి, ఇంకో వైపు అమ్మాయికి ట్రీట్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి, ప్రేమ కోసం చేసిన అప్పు ఆ మాత్రం అర్థం చేసుకోదా? పోలే అన్న, పాప అమ్మాయి తెలియదు కదా. నేను చెప్పని వాళ్ళగా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతే ఈ జగ్గు అప్పును ఒప్పుకుంటాడు, బ్రేకప్ ను కాదు. ఏమో అన్న, ఏదో చిన్న హోప్. దేవుడు ఉన్నాడన్న. నచ్చో తమ్ముడు నచ్చో. యాక్షురే, నేను ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? 2 డేస్ లో మనిషికి ఆట ఆపరేషన్ ఉంది, కానీ నీ కథ విన్నాక నీవు బతకాలనిపిస్తుంది. అయినా వాడు మనిషిగా, వాడికి ప్రేమలుంటాయి, రిలేషన్స్ ఉంటాయి, అనుబంధాలుంటాయి, అప్పులు ఉంటాయి. అంటే ఇప్పుడు నా గుండె తీసి టైం తీసుకో. యాక్షురే థియేటర్ రెడీగా ఉంది నీకోసం. 2 డేస్ టైం ఇస్తున్నా, నా అప్పు తీర్చు, లేదా నీ గుండె నాకు ఇచ్చే. వెళ్ళో. చలో. కమల్ హాసన్ మించిపోయావురా. 5 లక్షలు అంటే మినిమం 10 కుక్కలు కిడ్నాప్ చేయాలరా. 2 డేస్లో ఎలా మేనేజ్ చేస్తావురా? 10 కుక్కలు కాదురా, ఒకటే కుక్క, ఒకటే కిడ్నాప్. ఈ దెబ్బగా మన దరిద్రం అంతా వదిలిపోవాలి. కుక్కకి 5 లక్షలు ఎవడిస్తాడురా? మొన్న ఎవడో పెట్ కేర్ సెంటర్కి వచ్చి కుక్క బొచ్చు గొరికించి గోల్డ్ గీయించి 25,000 బిల్లు కట్టి వెళ్ళాడు. అబ్బు, కుక్క గ్లామర్కే 5,000 వచ్చి పెట్టాడంటే ప్రాణానికి 5 లక్షలు ఈజీగా ఇస్తాడరా. నా క్యాలిక్యులేషన్ కూడా అదే. కరెక్ట్ రా, సూపర్. వెంటనే నిమాజీ బాబా దర్శనం చేసుకుని పని మొదలు పెట్టేద్దాం. ఆడి దర్శనం దరిద్రానికి నిదర్శనం. ఏం చేస్తే రా. నేను నరకడం మొదలు పెడితే, మొదలు పెడితే నదులు నీటితో కాదు రక్తంతో నిండుతాయి. ఎలా ఉంది? అద్భుతం బాబా. సీనుకు పంపించు. త్రివిక్రమ్ సీన్ కా వైట్ల సీన్ కా బాబా? బోయపాటి సీన్ కి. డైరెక్టర్ వచ్చాడా? వచ్చాడు. కట్ చేస్తే ఆగు. కట్ చేసిన ఫ్రూట్స్ పెట్టి కట్ చేస్తే హీరో ఫాదర్ హీరో కోసం సర్చింగ్ బాబా, సర్చింగ్ సర్చింగ్ సర్చింగ్. హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ కోసం సర్చింగ్ బాబా, సర్చింగ్ సర్చింగ్ సర్చింగ్. ఇద్దరు ఫాదర్స్ ఎదురుపడ్డారు బాబా. కట్ చేస్తే గుట్ట సినిపోయి ఫైట్ బాబా. అరే ఆగరా, హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ కొట్టుకున్నారు, పైగా గుడ్డలు తిరిగిపోయేటట్టు. అంటే స్క్రీన్ ఏగా వెరైటీ బాబా. న్యూ థాట్. సరే, ఇంతకీ సినిమా పేరేం పెట్టావు? బొచ్చెలో రాయ్. రీసెంట్ గా బిచ్చగాడు సూపర్ హిట్ అయింది బాబా, ఆ ఇన్స్పిరేషన్ తో పెట్టా బొచ్చెలో రాయ్. ఈ సంక్రాంతికి వచ్చేస్తాం బాబా. రే, చుట్టాలలాగా భోగికి రావటం, కనుమకు పోవడం ఏంట్రా? అలా అయితే క్యాంటీన్ వాళ్ళు, సైకిల్ స్టాండ్ వాళ్ళు, బ్లాక్ టికెట్ అమ్మేవాళ్ళు ఎలా బతుకుతారా? దక్షిణ డైరెక్టర్ దగ్గర తీసుకున్న దయా బ్లాక్ టికెట్ వాళ్ళ మీదే చూపిస్తాడు. నీ ఆలోచన అంతా అట్టడుగు వర్గాల గురించే బాబా. అలా కాదు గానీ, ఎప్పుడో స్టోరీ బిగినింగ్ లో వచ్చాడు వెళ్ళను. ఆయన దింపు చదువుతా. అలాగే బాబా. బాబా ఫోన్. హలో. ఏ సంతానం, ఎలా ఉన్నావు? బిజినెస్ బాగా నడుస్తుందా? రెడీ బాబా. కట్ చెప్పించాలు, ఇంకెళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాబా. రండి. బాగున్నావన్నా. ఏ బ్లెస్సింగ్స్ ఇస్తావా? నీకెందుకన్నా, అందరికి నేను దేవుడిని అయితే నువ్వు నాకు దేవుడివి. మరి దేవుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందా? అంటే ఛార్జింగ్ అయిపోయింది, అదే బ్యాటరీ వీక్ అయిపోయింది, బ్యాక్ గ్రౌండ్ లీక్ అవుతాయి. అన్నా, నేను చెవులో పెట్టే పూలు మీద ఉంటున్నా, కలెక్షన్ తగ్గిపోయింది. అంటే స్టేట్ డివైడ్ అయిపోయాక భక్తులు తగ్గిపోయారు. అమరావతి దాకా ప్రాపర్టీస్ లిస్ట్ అంతా నా సిస్టమ్ లో ఉంటుంది. ఆన్లైన్ లో ఆఫీసులకి మంత్లీ 6 కోట్లు కలెక్ట్ అవుతుంది.
నేను అడిగింది జస్ట్ టెన్సీ అన్నా. ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా సంపాదించావన్నా? నువ్వెవరో చెప్పవా? అలాగే సంతానం, ఇద్దరం ఓపెన్ అవుతావా? వద్దన్నా, నీ పది కాదు 11 పంపిస్తా. గుడ్ బాబా. సారీ, వన్ సెకండ్. హలో జానకీనా, ఫేక్ మనీతో బ్యాంకాక్కి ఫ్లైట్ టికెట్స్ కొంటూ దొరికిపోయాడు. అడిగితే ఆ డబ్బు మీరిచ్చారని చెప్తున్నాడు. హూస్ దట్ ఇడియట్? వాడే. నా పేరు ఎందుకు చెప్పావురా? అది నిజాను, నువ్వే కదా డబ్బు ఇచ్చింది, అందుకే నీ పేరు చెప్పాను. ఏ డబ్బు? ఆ రోజు నువ్వు కార్లో మర్చిపోయిన డబ్బు జాను. దానికి దీనికి సంబంధం ఏంటి? నీకు తెలీదా, ఆ రోజు ఫేక్ కరెన్సీని తెలియక ఆ డబ్బు కొట్టే జంప్ అయిపోయాను జాను. అబద్ధం చెప్పకు, ఆ డబ్బు నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి ఇచ్చేశారు. కిట్టు నీకు డబ్బు తిరిగి ఇచ్చేసాడా? లవరో కదా, డబ్బులు పోయా అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు తెలియక అప్పసొప్ప చేసి ఇచ్చేసుంటాడు జాను. ఆ రోజు ఫేక్ కరెన్సీని తెలియక ఆ డబ్బు కొట్టే జంప్ అయిపోయాను జాను. అలా అంటావేంట్రా, బ్యాగ్ ఉంటుందే, క్యాష్ ఉందంతేగా. బాబ్జీ ఎక్కడ? అవును బాబ్జీ ఎక్కడ? అవును బాబ్జీ. ఈ కుక్క ఎవరిది? మొన్నే పెట్ కరెంటర్ పెట్టావు అనమాట, ఆ కుక్క ఈ కుక్క. మా కుక్కని కిడ్నాప్ చేసి మా దగ్గర 50,000 తీసుకున్నాడు. నాకు ఒక 5 మినిట్స్ ఇచ్చాను. నీక రే, ఇంకా సపట్లో కుక్క వస్తుంది, స్మోక్ రెడీగా ఉంచు. రే, స్మోక్ సంగతి మేము చూసుకుంటాం, కానీ నువ్వు ఆ డాగ్ మీద కాన్సన్ట్రేట్ చే. ఇప్పుడు ఆ స్ప్రే ఎందుకురా? స్మోక్ మిస్ అయితే స్ప్రే వాడదామని, బ్యాకప్ కోసం. ఓ, ఇది కొట్టుకో, అది ఫిట్ చే. కిట్టు జాను, నేను కార్ డెలివరీ అవ్వడానికి వచ్చా. నీతో మాట్లాడాలి కిట్టు, చాలా చెప్పుకోవాలి, ప్లీజ్. సరే, 5 మినిట్స్ అక్కడ ఉంటా. వస్తామచ్చా. రే, మరి కుక్కరా? రే, మా బాబు కాదు, బ్రేకప్ అయింది, మళ్ళీ ప్యాచప్ అయ్యేలా ఉందిరా, ప్లీజ్ రా, ప్లీజ్. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టరా, ఆ కుక్కను తీసుకుని మేము వెళ్ళిపోతాం, నువ్వు జాను దగ్గరికి వెళ్ళి దిగాను, ప్లీజ్. మీకోసం వెయిటింగ్ అండి, మీరు త్వరగా రండి, ఇంటికి వస్తాం. రే, కుక్కరా! రే రే రే, స్మోక్ రెడీ చేయి, నువ్వు కార్తీ, నువ్వు స్మోక్ చూడు, వెళ్ళు. ఫోన్ చేయరా, నైట్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం.
అన్నయ్య రావడానికి ఇంకా 2 డేస్ పట్టుద్ది. సార్ ఇది ఏ అర్థం సార్? ఎస్ ఏదో విషయం. ఓకేరా బాయ్. సార్ ఎవరు సార్? రైడింగ్ వచ్చావా? రైడింగా? ఇంకెవరిని తెచ్చుకోలేదు సార్. దిస్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. కమ్ ఆన్. ఎవరిది రూమ్? ఆ రూమ్ అన్నయ్యది సార్. ఓసారి ఓపెన్ చేయండి. కీస్ అన్నయ్య దగ్గర ఉంటాయి సార్. సురేష్. ఎస్ సార్. ఇట్స్ ఓపెన్ సార్. అక్కడేం దొరకలేదు సార్. ఏఆర్ గారు చాలా జెన్యున్ సార్. ఐనో తప్పదుగా ఫార్మాలిటీస్. సేఫ్లో ఏమున్నాయి? ఏమో సార్ నాకు తెలీదు. రిషి సార్ ఈ సేఫ్ని సీజ్ చేసి హెడ్ క్వార్టర్స్కి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. ఈరోజు ఫ్రైడే కదా, మండే మీ అన్నయ్య గారిని ఆఫీస్కి రమ్మని చెప్పండి. ఆయన ప్రజెన్స్లోనే దీన్ని ఓపెన్ చేసి చెక్ చేసిస్తాం. ఒకవేళ మండే రాకపోతే మేమే ఈ సేఫ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దట్ ప్రాజెక్ట్ ఇస్ 500 క్రోర్స్ అండ్ జస్ట్ ఎ మినిట్. ఓకే. హలో అన్నయ్య, నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తా. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది అన్నయ్య. ఏంటి రైడా? నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు అన్నయ్య, సేఫ్ ఒకటే తీసుకెళ్లారు. What? Safer? Sorry sir, I'm helpless. ముందే తెలుసుంటే ఇన్ఫార్మ్ చేద్దాం. సడన్ గా ఇక్కడికి వచ్చిందో చెప్పారు. వెళ్ళి పాస్వర్డ్ చెప్తే చాలనే, ఓపెన్ చేసి రిటర్న్ చేస్తారు. నాకు పాస్వర్డ్ తెలుసుంటే ఇక్కడనే ఓపెన్ చేసేవాడిని. తీసుకెళ్ళి ఇస్తానా ఏంటి? I want my safe back at any cost. అది చిన్న రెండు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ సార్, ఎవరికి లొంగడతను. మరి ఇప్పుడు ఎలా సార్? రైట్స్ లో సీజ్ చేసిన ఐటమ్స్ అన్ని ఐటీ హెడ్ క్వార్టర్ సేఫ్ రూమ్ లో పెడతారు. ఆ సేఫ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఒక యాక్సెస్ కార్డ్ కావాలి. ఆ యాక్సెస్ కార్డ్ కూడా ఆది చిన్న రెండు ఒక్కటి దగ్గర ఉంటుంది సార్. అయితే కార్డ్ ఇస్తే కంటెంట్ తీసుకొస్తావా? ఎగ్జాక్ట్లీ సార్. నౌ గెట్ అవుట్ సార్. యాక్సెస్ కార్డ్ పంపిస్తాను. నౌ గెట్ అవుట్ ఐ సే. ఓకే సార్. యాక్సెస్ కార్డ్ మన పేరు బయటికి రాకుండా యాక్సెస్ కార్డ్ ఎలాగైనా కావాలి. వాడు ఎలా ఇస్తాడనే, వాడు అసలే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అంట. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ కైనా ఓ వీక్నెస్ ఉంటుంది. వాడి వీక్నెస్ మన స్ట్రెంగ్. ఏరా కలిసావా? లేదురా. నువ్వేంటి అలా ఉన్నావు? నిమ్మసి బాబా జీవ సమాధిలోకి వెళ్ళిపోతున్నాడంట్రా. మండే నేనే వచ్చి కలుస్తానని చెప్పండి. ఏమండి బేబీ ఏం చేస్తుంది? ఇప్పుడే మన జిమ్ తీసుకుని బయటకు వెళ్ళిందండి, ఇంకా రాలేదు. హలో ఆదిత్యనారాయణ గారు అండి మాట్లాడేది? నేనే చెప్పండి. మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేశామండి. హలో హలో సార్ ఎంగేజ్ చేస్తున్నారా? హలో సార్ వినిపిస్తుందా? మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. ఎవరా మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవన్నీ చెప్పకూడదండి. ఎంత కావాలో ఎక్కడ రావాలో అనేది మళ్ళీ ఫోన్ చేసి చెప్తాం. సార్ 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 ఇంకో మాట, ఈ మ్యాటర్ పోలీసుల దాకా తీసుకెళ్ళకండి. మేము ఎటు దొరకం కదా, మీ అమ్మాయి డెడ్ బాడీ కూడా దొరకపోతే బాగుండదు కదండి. ఉంటానండి. హలో కిడ్నాపర్స్. ఎంత కావాలి? ఈ కూతురు ఇంటికి చెప్పేసి ఉంటుందా ఎంత కావాలి అడుగుతున్నాడు. 5555. కొంచెం పెద్ద అమౌంట్ అడక తప్పట్లేదు. 5 లాక్స్. 5 లాక్స్? చూసాడు కుక్క అంటే ఎంత ఇష్టం. 5 లాక్స్ అంటే 5 లాక్స్ అని అంటున్నాడు. రై మీరు కిడ్నాప్ చేసింది నా ప్రాణాన్ని రా. మీ ప్రాణాన్ని మేము ప్రాణాలు చూసుకుంటున్నాం సార్. మీరే మీ వేపని సరిగ్గా పట్టించుకోవట్లేదు. వాట్ యు మీన్? అంటే వయసుకు వచ్చింది, పైగా ఆడపిల్ల గుమ్మం కనిపిస్తే చాలు దొంగ చూపులు చేస్తుంది. ఉద్యమండా. ఏం మాట్లాడుతున్నారా మీరు? మీ బేబీ మా దగ్గర చాలా హ్యాపీగా ఉంది సార్. అంతవరకు ఎందుకు? వచ్చినప్పుడు బురద అంటుకుంటే స్నానం చేయించాం. నువ్వు స్నానం చేయించావా? నేనంటే నేను కాదు, మా వాళ్ళు అంతా కలిసి చేయించాం. మీ బేబీ తలరదనుకున్నారు స్నానం చేసేటప్పుడు? మా వాడు మీద రెక్కేసి గోలగోలు తీసింది. నా బేబీ ఒంటి మీద చేయి పడిందంటే మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో పోతాం. ఇడుకొక్క విషయంలో ఎంత పసుకున్నాడంటే కూతురు విషయంలో ఇంకెంత పసుకుంటాడు. మాకెందుకు వచ్చింది లేండి సార్, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మీ బేబీని మీ ఇంటికి పంపించేస్తాం. సరే డబ్బు ఎక్కడికి తీసుకురావాలి?
చార్మినార్ దగ్గర పాత మసీదు. హలో. మేమండి, ఇందాక ఫోన్ చేశాం కదండి, కిడ్నాపర్స్. మీరు ఒక్క నెంబర్ నుంచి ఫోన్ చేయరా? ఏ, మా నంబర్ అబ్జర్వేషన్ లో పెడదామన్నా? మేమేం చిన్నపిల్లలం కాదండి, మా జాగ్రత్తలో మేము ఉంటాం. టైం వేస్ట్ చేసుకోకుండా 1,00,000 రూపాయలు యాక్సెస్ కార్డ్ తీసుకుని గోల్కొండ దగ్గర ఉన్న పాతబడ్డ నువ్వు దగ్గరకు వచ్చేయండి. 1,00,000 రూపాయల? ఇప్పుడే కదరా ఫోన్ చేసింది, ఇంతలోనే ఇంత చేంజ్? చెప్పింది చెయ్యి. 1,00,000 రూపాయలు యాక్సెస్ కార్డ్. నా యాక్సెస్ కార్డ్ నీకెందుకురా? బేబీ, బేబీ. అది అర్థమైందిగా. నేను ఎప్పుడు సిగరెట్ కాలుస్తుంటాను. నువ్వు క్వశ్చన్ చేసినప్పుడల్లా నీ కూతుర్ని కాలుస్తుంటాను. వద్దొద్దు, నా కూతురు నేను చేయదు. నేనేం క్వశ్చన్స్ అడగరు. మీరు అడిగినట్టే 1,00,000 రూపాయలు యాక్సెస్ కార్డ్ తెచ్చిస్తాను. 1,00,000 రూపాయలు ఏంటన్నా? అన్న అడగమన్నది యాక్సెస్ కార్డు కదా. యాక్సెస్ కార్డు అన్నకరా, 1,00,000 రూపాయలు మనకి. హలో. ఏండే, మీ టైం సెన్స్ లేదా? వస్తున్నారా, 5 మినిట్స్ లో గోల్కొండ దగ్గర ఉంటాను. గోల్కొండ ఏంటి? మేము చెప్పించి అన్నారు కదా. అదే ఇందాక గో. ఓకే ఓకే, చార్మినార్ దగ్గరికే వస్తాను. వీడి కుక్క పోయేసరికి దిక్కు కూడా తెలియట్లేదు. సజీవ సమాధి ఏర్పాట్లు. ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. చివరిసారిగా ఆయన దర్శించుకునేందుకు దేశం నలువైపుల నుండి భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకు బాబా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? రాత్రి నన్ను త్రిమూర్తులు పిలిచారు నాయన. త్రిమూర్తులు అంటే త్రివిక్రమ్ తమ్ముడా బాబా? కాదు నాయన, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఏమన్నారు బాబా? నేను లేని స్వర్గం ఆడియన్స్ లేని థియేటర్లా అనిపిస్తుందంట నాయన. అయ్యో, నన్ను బయలుదేరి వచ్చేయమన్నారు. అలాగైతే నేను మీతో సమాధి అయిపోతాను బాబా. ఎవడంటే వాడు ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళడానికి సమాధి ఏమన్నా సారా కుట్టనుకున్నావు బాబా? సినిమా థియేటర్ నాయన, షో వేసినప్పుడే సినిమా చూడాలి, పిలిపొచ్చినప్పుడే సమాధిలోకి వెళ్ళాలి. అయినా మీరు దేవుడు, మీకు చావేంటి బాబా? ఏడాదాడిన సినిమా కూడా ఏదో ఒక రోజు థియేటర్ లోంచి వెళ్ళిపోవాల్సిందే నాయన. ఈ ఆత్మ కూడా అంతే. నేను మీరు లేకుండా ఉండలేను బాబా. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి ప్లీజ్ బాబా, ప్లీజ్ ప్లీజ్ బాబా. ఈడో పట్టా నిజం చెప్పకపోతే వదిలేటట్లేదు. చెప్పి జరుకోపోతే ఆ బ్లాక్ మెయిల్ గడి పెట్టే టార్చర్ భరించలేము. చూడు నాయన, బాబా నాకెప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేస్తుంటాడు తెలుసు కదా, వాడు నన్ను సంతానం సంతానం అని పిలుస్తుంటాడు. సంతానమా? ఆయన ఎవరు? అటు చూడు. ఇదిగో క్యాండిడ్ అక్కడ. అదిగో సంతానం. నీకోసమే చూస్తున్నా. ఇదిగో 100 అన్నా, ఒకటి కట్టి. ఒకటే ఉంది కానీ ఇవ్వను. వాటర్ బాటిల్ క్వార్టర్ కలుపుకొని షిఫ్ట్ చేస్తూ సెకండ్ షో చూడడం నాకు అలవాటు. సూపర్. నువ్వా ఆవిడ అనుకున్నాను. పర్లేదు, మనకు అలవాటు. అంత అయిపోయింది, పరం మొత్తం మునిగిపోయింది, షిప్ మునిగిపోతుంది. రోజ్ 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 చాకు మునిగిపోయాడు. రోజ్ 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 రోజ్. నా పేరు పిలుస్తున్నారండి. షిప్పు, పెద్ద షిప్ మునిగిపోయింది సార్. మేడం గారి పేరు మీద షిప్పు మాల్దీవులో మునిగిపోయింది. మునిగిపోయిందా? ఎస్ సార్. 520-2050 520-2050. అది మన షిప్ నెంబర్. అవును నిజమే. రోజ్ రోజ్. ఇది మన మేడం గారి పేరు. అవును, జరిగింది జరగబోయేది అన్ని తెలిసే జ్ఞానిలో ఉన్నాడు సార్. సార్ నా షిప్ మునిగిపోయింది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? షిప్ మునిగిపోతే సినిమా హిట్. సినిమానా? సూపర్ హిట్, మెగా హిట్. మిమ్మల్ని సినిమా తీయమంటున్నారేమో. 10 రూపీస్ 100 రూపీస్ 10 రూపీస్ 100 రూపీస్ 10 రూపీస్ పెడితే 100 రూపీస్ లాభం వస్తుందని చెప్తున్నాడు సార్. అయితే ఆయన లేపండి సార్. సార్ సార్.
బాబా ఇదేదో బాగుంది. అలా సినిమాని నిమాసి బాబాగా మార్చుకున్నా. ఆడెవడో నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా డబ్బులు దొబ్బేయటం మొదలు పెట్టాడురా. పొత్తులు లేచి భజనలు చేసి డబ్బులు సంపాదించడం, సాయంత్రానికి ఆ డబ్బులు మొత్తం వాడు దొబ్బేయటం, ఇదంతా ఎందుకు లేని మిగిలిన డబ్బులతోటి ఏదైనా ఊరి పారిపోదామని స్కెచ్ చేశానరా. నేను మరి అలాగే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో, ఏ స్టార్ హీరోకి ఎప్పుడు టైం వస్తుందో అది చెప్పగలిగారు. అదాని ప్రాబ్లం. ఎండనక వాననక పగలనక రేయనక సినిమాలో నమ్ముకున్న సైకిల్ స్టాండ్ తెలుస్తుందిరా ఆ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది. అంతేగాని స్టార్ కాదు, సమోసాలు అమ్మవేడి తెలుస్తుందిరా ఆ సినిమా ఎంత హిట్ అవుతుందో. అంతేగాని డైరెక్టర్ కాదు, నాలాంటి బ్లాక్ టికెట్లు అమ్మవేడి తెలుస్తుందిరా ఆ సినిమాకి ఎంత కలెక్షన్ వస్తుందో. అంతేగాని ప్రొడ్యూసర్ కాదు, మాకు ప్రివ్యూ లేవు, రివ్యూ లేవు, ఓన్లీ క్లాప్స్ అండ్ విజిట్స్. అర్థమైందా? ఎడిడు ఆ చేతిలో బెత్తమేంటి నాయన? నిన్ను నమ్మి పెళ్లి పెటాకులు మానేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదా. ఆడు చూస్తున్నావు ఏంటి ఇంటర్వెల్? ఆకాలు ఆకాలు ఆకాలు. ఆ నీళ్ళు తీసుకో, నెత్తిన చల్లుకో. అది నీ కాళ్ళు నా చేత కడిగించి ఇయ్యా కాళ్ళు. అదే నీళ్ళు నా చేత తాగించావు కదరా. మళ్ళీ చూస్తున్నావు ఏంటి ఇంకో ఇంటర్వెల్? రాత్రి నిద్ర పట్టిందా బాబా? బాబా చిన్న ప్రశ్న, రాత్రి మీరు జ్ఞాన సమాధిలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామితో గురువారు బాలకృష్ణతో ఏదో మాట్లాడుతున్నారు, మధ్యలో ఇంకోటి ఏదో పేరు వినిపించింది బాబా, సమాంత అని ఒక ఆడదేవత అనుకుంటా. ఆమె ఒక చైతన్యవంతమైన పవర్ఫుల్ నాగదేవత. నైట్ సమంత సమంతాన్ని కలవరించి ఏదో నాగదేవతని కవర్ చేసాం. అవును, పూజ ఎగ్డే పూజ ఎగ్డే అని కలవరించి ఏదో కొత్త రకం పూజ అంటావు. కొడితే దెబ్బ తట్టుకోలేదురా, నువ్వు చూసుకోవచ్చా? నీకు దండ పెడతారయ్యా, కొట్టబాకరా, నీకు మంచి ఐడియా. ఏంటది? ఆగండి, పరమాత్మ పిలిపోయింది, పైన నాతో ఏదో పనుందట, రమ్మన్నారు. నేను లేనని మీరు బాధపడకండి, మీకు నా బదులు నా శిష్యుడు మీతో ఉంటాడు. సునామీ బాబా. సెలవు. అరే కిట్టు, అప్పుగా ఈరోజు మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినరా, హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. దీని పేరు బేబీయే కదా, పేరు పెట్టి పిలిచినా పలకట్లేదేంది ఇది? దాని పేరు బేబీ అందని తెలియదేమో పాపం. ఓహో, ఓపెన్ చేయరా. ఒరేయ్, ఇందులో ఎందుకు కార్డు ఉందిరా? అంటే వాడు కూడా క్యాష్ తో పాటు గీక్ కూడా కార్డు కూడా ఇచ్చాడు రో. ఇది క్రెడిట్ కార్డు కదా, ఇది యాక్సెస్ కార్డు లాగా ఉందా? ఏది లాగి? ఇది మనకి ఏమో ఉపయోగపడదా? ఇంచుమించు 1,00,000 రూపాయలు ఉంటారా? ఓ మై గాడ్, ఓ మై డాగ్. ఒరే, ఈ విషయం ముందే తెలుసుంటే ఊర్లో అన్ని కుక్కలక కుక్కల ప్రయత్నం కన్నా దీని ఒక్కదాన్ని పట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కుక్కలతో ఉండి ఉండి కోట వచ్చేసిందిరా నీకు. 5 లక్షలు అడిగితే 1,00,000 రూపాయలు ఇచ్చాడంటే సంథింగ్ ఇస్ రాంగ్ రా. రేయ్, నా బేబీ ఎక్కడ రా? వస్తుందిలేండి సార్, ఎంత మీ బేబీ అయితే మాత్రం మరింత ప్రేమ అయితే ఎలా అండి? 5 లక్షలు అడిగితే 1,00,000 రూపాయలు ఇస్తారా? మాకు వద్దు సార్, మేము నీచువల్ పనులు కూడా చాలా నీట్గా చేస్తాం. లేకపోతే కూతురు క్యారెక్టర్ ఏంట్రా, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నాకు ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చిందిరా. ఏంటి? ఆడు 1,00,000 రూపాయలు ఇచ్చింది ఒక్కోసం కాదు బాబాయ్, కూతురు కోసం. ఆడు ఫోన్ లో బేబీ బేబీ అంటే డాగ్ కాదురా, డాటర్. ఎవడో ఆయన కూతుర్ని కిడ్నాప్ చేసి గోల్కొండ దగ్గర 1,00,000 రూపాయలు తెమ్మనున్నారు. అక్కడ స్టార్ట్ అయిన కన్ఫ్యూజన్ అంతా. మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకేం చేస్తాం, ఆ బ్యాగ్ కుక్క తీసుకెళ్లి ఆడి ఇంటి దగ్గర వదిలేద్దాం. వెళ్ళాడు కూతురు తెచ్చుకుంటాడు బాబా. ఫ్రంట్ బ్యాగ్ బాగా డామేజ్ అయిపోయిందిరా, కొంచెం ఉంచుకొని పంపిద్దామా? ఆడపిల్ల డబ్బురా, తప్పు పద. నా కూతురు ఎక్కడ? క్యాష్ ఎక్కడ? క్యాష్ ఏంట్రా, తీసుకున్నారు కదా, థ్యాంక్స్ కూడా చెప్పారుగా. ఇంకా నయ్యం,
అందిందని రిసిప్ట్ కూడా ఇచ్చామనలేదు. ఏం మాట్లాడుతున్నారా? మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాం. సిగరెట్ నా చేతిలో ఉంది, మీ అమ్మాయి నా పక్కనే ఉంది. మై గాడ్. ఇంకో 2 అవర్స్ టైం తీసుకో. 1 కోటి రూపాయలు యాక్సెస్ కార్డ్తో గోల్కొండ దగ్గరకు వచ్చి ఇంకోసారి టైం ఇవ్వను. నీ బేబీ బాడీని కొరియర్లో పంపిస్తా. బాయ్. మేడం. ఏంటి? జిమ్మీ కనబడట్లేదు మేడం. జిమ్మీ ఎక్కడికి వెళ్తుందిరా? ఇప్పుడే పాపతో వాక్ వెళ్ళింది. జిమ్మీ అంటే వాడు అడిగింది కుక్క కోసం 5 లక్షలు, వీడు అడిగింది బేబీ కోసం 1 కోటి రూపాయలు, వాడు రమ్మంది చార్మార్, వీడు గోల్కొండ. అంటే ఈ డబ్బు అసలు కిడ్నాపర్స్ కి వెళ్ళలేదు, వేరే వాడి దగ్గరికి వెళ్ళింది. ఎంతమంది పోలీసులు ఉన్నారండి మచ్చ? పొరపాటును మనోడు పైకిలు పెడంటవా? లేదురా, కేసే చాలా దూరం వెళ్ళినట్టుంది. ఇప్పుడు కానీ మనం కనిపించామంటే మొత్తం బుక్ అయిపోతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? వెళ్ళిపోదాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేశాం. Great underworld drug mafia don Afzal Khan. Parigetra. ఇప్పుడు నువ్వు పరిగెట్టలేదనుకో, ఇక్కడే షూట్ చేస్తా. బ్రతికే ఛాన్సే ఉండదు. అదే పారిపోయావనుకో, ఆ టర్న్ తిరిగేదాకా వెయిట్ చేస్తా. నీకోసం ఒకే ఒక్క బుల్లెట్ యూజ్ చేస్తా. నీ అదృష్టం బాగుంటే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. చాయిస్ ఇస్ యువర్స్. ఛాన్స్ తీసుకుంటావా, చచ్చిపోతావా? కాఫీ ఏంట్రా చల్లగా ఉంది సార్? వాడు పారిపోతున్నాడు, షూట్ చేయండి సార్. చెప్పండి సార్. ఆంటీ, పోలీసులు. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? జాను ఎవరితోనో ఫోన్ మాట్లాడి మా కుక్క పిల్లని తీసుకుని బయటకు వెళ్ళింది. ఆ తర్వాత ఎవరెవరో ఆయనకు ఫోన్ చేశారు, దాంతో ఆయన టెన్షన్ పడ్డారు. నాకు తెలిసింది అంతే. కిడ్నాప్ ఎవరు చేశారో ఆయనకు కూడా తెలిసినట్లేదు. ఫోన్లో ఎవరితో మాట్లాడారో కూడా తెలియదు అన్నమాట. తెలీదు. జానికి కాల్ లిస్ట్ చూసావా? చూశాను సార్. లాస్ట్ కాల్ కృష్ణమూర్తి అని ఉంది సార్. కృష్ణమూర్తి సార్? వాడకు డాగ్ కిడ్నాపర్. డాగ్ కిడ్నాపరా? అవును సార్. జానకి వాడి గురించి తెలుసుకుని బ్రేకప్ కూడా చేసుకుంది. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? కార్కేర్ మాధాపూర్ సార్. రామానుజం సార్, 10 నిమిషాల్లో వాడు నా ముందుంటాడు. కమిషనర్ ఆదిత్య నారాయణ కుమార్తె జానకి నారాయణ ఈ రోజు మధ్యాహ్నం అపహరణకు గురైంది. విషయం తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి వాళ్ళు ఆదిత్య నారాయణ నుంచి తీసుకున్న 1 కోటి రూపాయల క్యాష్ ను రికవర్ చేసుకున్నారు. అయితే ఈ కిడ్నాపర్స్ ముగ్గురిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు. కిట్టు, అప్పు, బాలు అనబడే ఈ ముగ్గురు ఒక పక్క కార్ కేర్ లో మెకానిక్ లుగా పనిచేస్తూ మరో పక్క కిడ్నాప్ లు చేస్తున్నట్టు సమాచారం. నువ్వు నా దేవుడు అన్నయ్య, నేను ఎన్నెందుకు చంపుకుంటాను? ఎలా రా ఇలా అయితే? 1 కోటి రూపాయల క్యాష్ ఏంటి? ఆ కుర్రాడు ఎవరు?
ఈ మ్యాటర్ పోలీసుల దాకా ఎలా వెళ్ళింది? నువ్వు యాక్సెస్ కార్డు అడగమన్నావు, నేను ఖర్చులకు ఉంటాయి కదని 1,00,000 రూపాయలు క్యాష్ కూడా అడిగాను. ఖర్చులకు అవసరమైతే నేను ఇస్తాను కదా. సారీ అన్న. సారీ అనకు, మొత్తం చెడగొట్టేసావు కదా. అసలు ఆ సేఫ్ లో ఉన్న కంటెంట్ ఏంటో తెలుసారా నీకు? అది తెలిస్తే మొత్తం దొరికిపోతావు. నడి రోడ్డు మీద నిలబెట్టి షూట్ చేసి పారేస్తాను. అందులో ఏముందో నాకు ఇప్పటికీ చెప్పట్లేదు అనే అనుభవం. ఆల్రెడీ మ్యాటర్ పోలీసుల దాకా వెళ్ళింది, రేపో ఎల్లుండో మందాకా వస్తుంది. నేను ఆదిత్యనారాయణ ఫోన్ చేసి ఈ మ్యాటర్ పోలీస్ వాళ్ళకి వెళ్ళాలి అనుకున్నా. ఇప్పుడు మనకు కావాల్సింది ఆదిత్యనారాయణ కాదు, ఆ ముగ్గురు. వాళ్ళని పట్టుకో, మొత్తం బయటకు వస్తుంది. నేనేంటో చూపిస్తాను. ఈసారి తేడా వస్తే సొంత తమ్ముడని కూడా చూడను. ఒరే మామా, పోలీస్ స్టేషన్ అంటే సినిమాలో చూపించినట్టు కట్రాయి మీద కూర్చోబెట్టి కొడతారా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అంటే వేసుకోవడం మర్చిపోయాను మామా. అమ్మాయి ఎక్కడ్రా? మాకు తెలీదు సార్. అమ్మాయి ఎక్కడా? మాకు తెలీదు సార్. చెప్పిందే చెప్తారేంట్రా? మీరు అడిగింది అడుగుతున్నారు కదా సార్. ఇరిటేట్ చేస్తున్నారు కదరా సార్. దెబ్బ తగలతుందేమో సార్. ఎక్స్ట్రాలు చేసామంటే గుడ్డలోడు తీసుకొడతాం. మీరు ఇలా నిజం చెప్పర్రా. థర్డ్ డిగ్రీ కోటింగ్ ఇస్తే అప్పుడు మీ దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మీరు ఎంబీఏ కోచింగ్ ఇచ్చినా కూడా మాకేం తెలుసు సార్. ప్రతి ఓడికి ప్రాస బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా. ₹1,00,000 క్యాష్ దొరికినా ఏమీ తెలియదు అంటున్నారంటే బాగా ప్రిపేర్ అయి వచ్చారన్నమాట. సార్ సార్ సార్, మేము చెప్పేది నిజం సార్. మేము ఎత్తుకొచ్చింది ఆదిత్యనారాయణ కుక్కను సార్, కూతుర్ని కాదు. కుక్కను కిడ్నాప్ చేస్తే ₹1,00,000 ఇస్తారా? అది చిన్న కన్ఫ్యూజన్. మమ్మల్ని నమ్మండి సార్, మీ అమ్మాయి మొహం కూడా ఎప్పుడు చూడలేదు సార్. మీరెంత రెడ్ హ్యాండెడ్ గా క్యాష్ తో దొరికిపోయినా ఆఫ్టర్ కుక్కల్ని కిడ్నాప్ చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూతుర్ని కిడ్నాప్ చేశారంటే నా మనసులో ఎక్కడో చిన్న డౌట్ ఉండిందిరా. కానీ ఇప్పుడు ఆ కూతురే తెలియదు అంటున్నారు చూడు, 100% మీరే కిడ్నాప్ చేసి ఉంటారా? నేను నిజంగా నా అమ్మాయిని ఇప్పుడు చూడలేదు సార్. అవునా? ఇది చూసి చెప్పు. ఈ అమ్మాయి మా కిట్గాడ్ గర్ల్ ఫ్రెండ్ సార్. ఈ అమ్మాయి ఆదిత్యనారాయణ కూతురు సార్. జాను ఆదిత్యనారాయణ కూతురా సార్? అంటే కిడ్నాప్ అయిన జానునా సార్? సార్ ఆ కిడ్నాప్ డబ్బులు జానుని ఏమైనా చేస్తాడేమో సార్. సార్ ప్లీజ్ సార్, ఏదో చేయండి సార్. అబ్బాబ్బాబ్బా, ఏం యాక్ట్ చేస్తున్నారా? ఇలా ఎంతమంది అమ్మాయిని ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారా? సార్ మీకు అర్థం కావట్లేదు సార్. సార్ జాను లేవు, డేంజర్ లో ఉంది సార్. ప్లీజ్ సార్, ఏదో చేయండి సార్. లేదా మమ్మల్ని వదలండి సార్, మేము వెళ్ళి కాపాడుకుంటాం సార్. ప్లీజ్ సార్. కామెడీ బాగా చేస్తున్నావు, వెళ్ళి జబర్దస్త్ లో ట్రై చేయి. వీళ్ళని బండి ఎక్కిచ్చురా మనజం. చెప్పు భద్ర. అన్నా, పోలీస్ జీప్ లెక్క ఇస్తున్నారన్న వాళ్ళని. వాళ్ళని ఫాలో చేయి. ఈ అమ్మాయి ఆదిత్యనారాయణ కూతురు సార్. నీతో మాట్లాడాలి పెట్టు, చాలా చెప్పుకోవాలి. ఎవరైనా ప్రేమించావా? డాడ్. పర్లేదు చెప్పు. కిట్టు అని చాలా మంచోడు డాడ్. ఐ లవ్ హిమ్. మంచోడు అనుకుని ప్రేమించావా? ప్రేమించాడు కాబట్టి మంచోడు అనుకుంటున్నావా? లేదు డాడ్. నా మనసు తప్పు చెప్పదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తనకి ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ తప్ప. ఓ సారీ. ఎడ్యుకేషన్? మెకానికల్ ఇంజనీర్. గుడ్ గుడ్. కానీ గ్యారేజ్ రన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్తో. మరి జాబ్ ఎందుకు చేయట్లేదు? పెద్ద ఆటోమొబైల్ కంపెనీ పెట్టాలని తన టార్గెట్. సో హిస్ అంబిషియస్. అతనికి 50,000 నెల సాలరీ చాలు, కోట్లు కావాలి. కమ్ ఆన్ డాడ్. ఓకే ఓకే. ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. అంటే అతనికి నీ మీద ప్రేమ లేదు? నీ ప్రపోజల్ లో లాభ నష్టాలు ఆలోచించి నీకు ఏస్ చెప్పాడంతే. తనకి నీ గురించి, మనకున్న డబ్బు గురించి ఏం తెలియదు. నీ ఫైనాన్షియల్ స్టేటస్ తెలియాలంటే నీ లైఫ్ స్టైల్ చూస్తే చాలు. అతను కేవలం నీ డబ్బు కోసమే నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు.
దట్స్ ఇట్. మీరేంటి చెప్పినా కిట్టు డబ్బు కోసమే నన్ను ప్రేమించాడంటే నిన్నమ్మను. మనసిచ్చినంత తేలిక కాదమ్మా కూతుర్ని ఇవ్వటం. తండ్రిని కదా, నా డౌట్స్ నాకుంటాయి. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? ఏంటి? నువ్వు హైదరాబాద్ ల్యాండ్ అవగానే మా ఫ్రెండ్ నీకు 25 లక్షలు ఇస్తాడు. నువ్వు ఎయిర్పోర్ట్లో దిగ్గానే గ్యారేజీకి వెళ్తావని నాకు తెలుసు. కార్ రిపేర్ అని చెప్పి అందులో 25 లక్షలు వదిలేసాయి. జానకి కార్ లో ఈ బ్యాగ్ ఉందిరా, నీ దగ్గరే ఉంచు, రేపు మార్నింగ్ తీసుకుంటా. ఇదిగో బ్యాగ్, ఇదిగో కీస్. ఓకే, థాంక్ యూ, హావ్ టు లీవ్. ఆ బేబీ, చెప్పమ్మా. సారీ డాడ్, నువ్వు ఓడిపోయావు. నువ్వు పెట్టిన టెస్ట్ లో కిట్టు గెలిచాడు. నేను వదిలేసిన అమౌంట్ యాజ్ ఇట్ ఇస్ కు తిరిగి ఇచ్చేసాడు ఇప్పుడే. అంటే నేను ఓడిపోలేదమ్మా, గెలిచాను. నీ సెలక్షన్ గెలిచిందంటే నా పెంపకం గెలిచిందని అర్థం. ఆ డాడ్, మరి ఆ క్యాష్? బేబీ, అది ఫేక్ మనీ. ఫేక్ మనీయా? తప్పదమ్మా, డబ్బులే కాదు అవసరానికి తప్పులు కూడా వాడుకోవాలి. ఆ ఫేక్ మనీ నీ దగ్గరే ఉంచు, నేను వచ్చి ప్రొసీజర్ ప్రకారం తగలబెట్టేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బేబీ. హైదరాబాద్ రాగానే కిట్టుతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ కిట్టు, ఐ మిస్ యు. ఎక్కడున్నావు కిట్టు? చిన్నప్పటి నుంచి నాకు ఫారెస్ట్ అంటే ఇష్టం, మనుషులను చంపడం అంటే ఇంకా ఇష్టం. వాళ్ళ వేడిని తీయండిరా, పరిగెట్టండిరా. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మమ్మల్ని ఎన్కౌంటర్ చేయలేదు సార్. ఏంటమ్మా? జానకి ఎక్కడ ఉందో మాకు తెలుసు అని మీ ఫీలింగ్, అదే మమ్మల్ని చంపేసేది ఎక్కడ ఉందో మీకు తెలియదని మీరు ఫీల్ అవుతారుగా. బా సూపర్ మచ్చా, వెళ్ళే లాజిక్ పట్టుకున్నావా? ఒరే రే మచ్చా, వా ఇక్కడ నుంచో. ఇప్పుడు పరిగెత్తండిరా, ఇక్కడే ఉంటే కుక్కల్ని కాల్చినట్టు కాల్చేస్తా. అదే పరిగెడితే ఆ టర్నింగ్ దాకా వెయిట్ చేస్తా. ఇద్దరికి చెరువు బుల్లెట్ యూజ్ చేస్తా, లక్ ఉంటే బతికిపోవచ్చు. చెప్పు అన్నా. పోలీసుడు వాళ్ళు షూట్ చేస్తారంట. నాకు ఆ కార్డు కావాలి, అవసరమైతే ఆ పోలీసు ఉండేసి వాళ్ళు మాత్రం చావకూడదు. చాయిస్ ఈజ్ యువర్స్, ఛాన్స్ తీసుకుంటారా చచ్చిపోతారు. సార్, వాళ్ళు పారిపోయారు సార్. అదృష్టం కొద్దిగా గన్న పేలేదు. బాబా ఉన్నాడురా, చేయండి మంచి బాబా. కింద పేలంది బాబా దేవాలి కాదురా, కిందలో బుల్లెట్ లేకపోవడం వల్ల కారాగానే కాళ్ళకి ఎంత తగిలింది. ఎవరికి తెలియకుండా బుల్లెట్ తీస్తే టైం లేదురా, చాలా ఒక డేంజర్లో ఉంది, ఎలాగైనా కాపాడుకోవాలి. ఎవరు కిడ్నాప్ చేశాడో తెలియదు, ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలియదు, ఎక్కడ దాచాడో తెలియదు. ఎలా? ఆదిత్యనారాయణ ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడు గుర్తుందా? డబ్బులతో పాటు యాక్సెస్ కార్డు కూడా ఇచ్చా అన్నాడు. అంటే ఇది కేవలం డబ్బుల కోసం మాత్రం జరిగిన కిడ్నాప్ కాదు, దీని వెనకాల ఏదో స్టోరీ ఉంది. నిజారా, బ్యాగ్ ఓపెన్ చేయగానే అది ఏదో కార్డు కనపడింది, మనకు మరుగు చూస్తూ కదా నేనే దూరం తీసేసాను. ఇప్పుడు యాక్సెస్ కార్డు మనకు దొరికితే ఈ కిడ్నాప్ గురించి ఏదో క్లూ దొరికినట్టే. ఇప్పుడు మనం అర్జెంటుగా గ్యారేజ్కి వెళ్ళాలి అంటే మనకు వెహికల్ కావాలి. అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి. అదేందన్నా, అట్ల మీద పడ్డావు. కావాలని పడలేదురా బేవకు, ఎక్కడో చూసిన మొహంలో ఉంటే ముందుకెళ్ళా.
ఇదేంటి ఎక్కడ చూసానంటేంటి? ట్రైలర్ చూసే సినిమా రివ్యూ రాసలే ఉన్నాడు. వీడితో కొంచెం జాగ్రత్త ఉంటే బెటర్. రే రెండు పొరటాలు చెప్పు. అలాగే సార్. ఏంటి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు? టిష్యూ నంచుకొని తింటున్నాడు. అన్నా టిష్యూ పేపర్ తింటున్నావేందన్నా? టిష్యూ పేపర్ తింటే బాడీలో టిష్యూస్ బలంగా పెరుగుతాయని టీవీలో చెప్పారు. ఎవరు? రామ్దేవ్ బాబానా? నిమాసీ బాబా. నిమాసీ బాబా. నిమాసీ బాబానా? అంటే నన్ను గుర్తుపట్టేశాడు. అలాగన్నా బయలుదేరుతున్నా. ఎవరన్నా? కిట్టుగాడు ఫ్రెండ్స్ గ్యారేజ్ లో లేరంట. వాళ్ళు ఎక్కడున్నా వెంటనే పట్టుకురమ్మని తమ్ముడు ఫోన్ చేశాడు. చేతులు కడుక్కొని వస్తా. తొందరగా రండి. ఈయన ఎలాగోలా మేనేజ్ చేయాలి. నీకు మొత్తం తెలిసిన సంగతి నాకు తెలుసా? నీకు తెలుసా? ఈడు మళ్ళీ వచ్చాడు. ఏం తెలుసు నీకు? నువ్వేం చూడలేదు సరేనా? నేను అన్నీ చూశాను. సగం సగం ఓకేనా? సగం సగం కనపడుతుందా? వీడికి మనకి సగం సగం కనపడుతుందని అర్థమైపోయింది. ఇదిగో ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకుండా ఉండడానికి నాది 10. 10 రా, 50 కాబట్టి 10కే ఓకే అన్నాడు. ఇదేంటిది? 10,000. 10,000 ఇస్తావేంటి? అవును, నువ్వు నాకు 10,000 ఇస్తున్నావేంటి? అది నీకు ఓ విషయం చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే, అన్నెవరి గురించో మాట్లాడుతున్నాడు రా. ఇదిగో ఆ పక్కన ఉన్న బండోడికి ఆ కర్రోడికి ఈ విషయం తెలియకూడదు. రే కర్రోడు బండోడు అన్నాడు, అన్నయ్య మన గురించి కానీ మాట్లాడుతున్నా. నువ్వు కర్రే ఉన్నావా? నేను బండే ఉన్నానా? లేదు. సారీ ఫర్ ద లేట్. లేట్ అయింది ఫ్లైట్. మై డియర్ ఆడియన్స్, మ్యారేజ్ జగిరి ఫ్యాన్స్, గజ్జె కట్టి మీకోసం మొదలెడతన్నా డాన్స్. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అన్నయ్యంట్రా పోలీ డబ్బులు వస్తున్నాడు.
పాలాభిషేకం చేయాల్సిన బాబా మీద పాస్ పోస్తావా? పోసిన పాసన పెనాయిల్తో కడిగేస్తావురా? మరి చేసిన పాపా నేను చేస్తావు నీ అక్కడ జాను లైఫ్ డేంజర్ లో ఉందా? కారు దొరికింది కదా, పదా. ఏ కారు? బండి తిప్పెట్టుకో. అలాగే అన్న. అది ఎక్కడ పడేసావు? గుర్తు తెచ్చుకొని చావు. అది ఈ పక్కన ఎక్కడో ఇసురేంరా. చెప్పు భద్ర. అనియా, నాకు ఇక్కడ కార్డు దొరికింది. అనియా, కార్డు దొరికిందా? ఐటీ డిపార్ట్మెంట్ లోగో ఉంది. అదే అదే మనకు కావాల్సిన యాక్సెస్ కార్డు. అర్జెంట్గా దాన్ని తీసుకుని ఐటీ హెడ్ క్వార్టర్స్ కెళ్ళు. ఓకే. నేను రిషికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తాను. ఓకే అనియా. నువ్వు కార్డు రిషికి ఇస్తే సేఫ్ లో ఉన్న ఐటమ్స్ నీకు ఇచ్చేస్తాను. అలాగే అనియా, నేను ఇప్పుడు ఐటీ హెడ్ క్వార్టర్స్ వెళ్తాను. ఎందుకనిపిస్తే ఫోన్ దగ్గర పెట్టు. ఇదే యాక్సెస్ కార్డు. షట్టర్ తీసింది, ఎవరు కనిపించట్లేదేంట్రా? రే, బయటికి రారా, బయటికి రా. పోలీసులా?
పోనీ. ఎవడో కాల్ చేస్తున్నారు దీనికి. స్పీకర్ ఆన్ చెయ్యి. ఏంటి లేటు? అక్కడ రిషి నీకోసం వెయిట్ చేస్తున్నాడు. తొందరగా కాడిచ్చి సేఫ్ లో ఉన్న సామాన్లు తీసుకొచ్చాయి. టైం లేదు. హలో 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 భద్ర, వినిపిస్తావా? కార్డ్ అంటాడు, సేఫ్ అంటాడు, రిషి అంటాడు, అసలు ఎవడ్రాడు? నాకు ఇప్పుడే క్లారిటీ వస్తుందిరా. ఇప్పుడు మనకు ఫోన్ చేసినోడికి ఏదో సేఫ్ కావాలి. అది ఐటీ హెడ్ క్వార్టర్స్ లో ఉంది. ఆదిత్యనారాయణ ఐటీ కమిషనర్. ఇప్పుడు ఆ సేఫ్ కావాలంటే ఆయన యాక్సెస్ కార్డ్ కావాలి. ఆ యాక్సెస్ కార్డ్ కోసం జానన్ కిడ్నాప్ చేశారు. ఒక సేఫ్ కోసం ఇదంతా చేస్తున్నారంటే ఆ సేఫ్ లో కంటెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. ఆ సేఫ్ మన చేతికి వస్తే జాను సేఫ్ గా తిరిగి వచ్చినట్టే. రే, ఆడు ఫోన్లో చెప్పిన ఐటీ ఆఫీస్ ఇది. మీరు? మేమే. మరి భద్ర ఎక్కడ? భద్ర, నీకు భద్ర కావాలా కార్డు కావాలా? కార్డే. అయినా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మేము కూడా నిన్నెప్పుడు చూడలేదు. సో కొత్త మీరు? కోశంలోనే అంతరం ఉంటే భలే ఉంటుంది కదా. ఎప్పుడు మొహాలు చూసుకుంటారేంటి? మొహాలు ఉన్నది చూసుకోవడానికే కదా. సరే పదండి. హలో, అటు వెళ్తే సీసీ కెమెరాలు ఉంటాయి, నన్ను ఫాలో అండి. బేలం తుపాకి నడవని బండి, ఇప్పుడే కుక్కల బండి. ఏందో ఏంటిది? ఇదే మీకు కావాల్సిన సేఫ్. సేఫ్? రే, ఇది ఎక్కడ మేనేజర్ రా, ఓపెన్ చేయండి రా. మేమే ఓపెన్ చేసి చూడాలి, నువ్వెందుకు? సరే, పాస్వర్డ్ చెప్పండి. పాస్వర్డ్? ఒకళ్ళ పాస్వర్డ్ ఇంకొకళ్ళు చెప్తారండి. సరే సరే, బాస్ ఫోన్ చేయండి. బాస్? రే, టైం లేదురా, ఎవరినో వస్తే దొరికిపోతాం. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, నీ ఫోన్ నుంచి. హలో. హలో సార్, కార్డ్ తెచ్చారు, పాస్వర్డ్ చెప్తే ఓపెన్ చేస్తాను సార్. గుడ్ గుడ్ గుడ్. పాస్వర్డ్ నోట్ చేసుకో సార్. చెప్పండి సార్. 6 7 8. 6 7 8 సార్. 1 2 1 2 సార్. అన్నా, నువ్వే ట్రై కడా. హలో సార్. హలో సార్. హలో హలో సార్. హలో, సేఫ్ తీసుకో, పదా పదా. ఇప్పుడు ఏం చేద్దాంరా? నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వాడే మనల్ని కాంటాక్ట్ చేస్తాడు. రే, ప్రైవేట్ నెంబర్. హలో రే కిట్టు, నేను ఏఆర్ని. AIR, air, గాలిని. నాకన్నీ తెలుసుంటాయి. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే నీకే పాటికి మొత్తం తెలుసుంటుంది. జానకి ఎక్కడ? ఓ, మ్యాటర్ అదన్నమాట. నీకు జానకి కావాలి, నాకు సేఫ్ కావాలి. నువ్వు సేఫ్ తెచ్చువు, నేను జానకిని సేఫ్ గా ఇచ్చేస్తాను. ఎక్కడికి రావాలి? రోడ్ నంబర్ 5, ఆల్కో ఫ్యాక్టరీ కార్నర్ బిల్డింగ్. ఏంటి వాయిస్? ఎవరు? ఏఆర్. బాబోయ్, ఏ వాడు పెద్ద పాము, వాడు చాలా చాలా డేంజరస్, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీకెలా తెలుసు?
వాడు బ్లాక్ మెయిల్ చేస్తూ బతుకుతుంటాడు. నేను చాలా హ్యాపీగా బతికావండి, ఆడి వల్లే నేను ఇలా తయారైపోయాను. చెప్పుకునేదైతే ఆడు బ్లాక్ మెయిల్ చేస్తాడు రదవా కదా. గుడ్ నెట్. అదృష్టం మన చుట్టూ కాంపౌండ్ వాల్ సైజ్ లో ఉంటే దురదృష్టం చైనా వాల్ రేంజ్ లో ఉందిరా. నా దొరికిరానా ఈసారి వదలదు. దొరకడం ఏంటన్నా, అసలు మేము వస్తుందే మీకోసం. మాకోసం అవునన్నా. అయితే క్యాష్ అంటే మోడీ గారు క్యాష్ లెస్ అన్నారు కదన్నా, అందుకే చేతితో పొడి తిరగట్లేదన్నా. మన ఏరియా అమీర్పేట కదా, వాడు అక్కడికి రావాలి కానీ ఇక్కడికి ఎందుకు వస్తుండు. అంటే ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి డైరెక్ట్ గా వెళ్ళక్కర్లేదు కదన్నా, మధ్యలో విజయవాడ లాగి పనులు చూసుకుని కూడా వెళ్ళచ్చు. అంటే అంటే అన్నా, నా కష్టాలు నా ప్రేమ కదా నీకు తెలుసు కదన్నా, నువ్వు వాళ్ళు ఎవరే కదా, నువ్వు మాత్రం అర్థం చేసుకోగలవన్నా. క్యాష్ లేనప్పుడు పైసలు ఎడిగా ఇస్తున్నాడు, పేటిఎం లో పంపిస్తాను లేరా. అరే అన్నా మళ్ళీ అవలవాడు చేసి సేఫ్, జాగ్రత్త నేను లోపలికి వెళ్ళొస్తా. రే నువ్వు కూడా జాగ్రత్త. సేఫ్ ఎత్తుకెళ్ళాడంటే సల్మాన్ ఖాన్ లాగా సిక్స్ ప్యాక్ అనుకున్నాను, సిమ్ కార్డ్ లా ఉన్నాడేంట్రా. సేఫ్ ఎక్కడ? జాను ఎక్కడ? రాయ్ తెలియక నీ కుక్కని ఎత్తుకొచ్చేసాను జాను. అది నువ్వేనా? బేబీ నా చివరి కుక్క అనుకున్నాను కానీ నా లవర్ కుక్క అనుకోలేదురా. అది జిమ్మి, నేను బేబీ. కుక్కను ఎత్తుకొచ్చేయడం ఏంట్రా? కుర్రాడు కొత్తగా ఆలోచించినట్టున్నాడనా? నీ ముద్దు పేరు బేబీ అని ఎందుకు నాకు ఇప్పుడు చెప్పలేదు? హలో 2 నిమిషాలు బ్రదర్, ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం కదా. పర్సనల్ విషయాలన్నీ ప్రైవేట్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ముందు నా సేఫ్ ఎక్కడుందో చెప్పు. బయట కార్లో ఉంది. రే భద్ర అన్నా, వెళ్ళి తీసుకురా. ఓకే సరే బ్రదర్, నేను కూడా బయలుదేరతాం. రాయ్ నువ్వు లిమిట్ దాటితే బుల్లెట్ గన్ను దాడుతుంది. నా సేఫ్ వచ్చాక మీరు సేఫ్ గా పెడతారు. సేఫ్ వచ్చాక మాత్రం వెళ్తామని గ్యారంటీ ఏంటి? నువ్వు పెద్ద బ్లాక్ మెయిలర్ కదా. నీకెలా తెలుసురా సేఫ్ ఓపెన్ చేసావా? ఎలా అంటే ఆ సేఫ్ ఓపెన్ చేస్తే అర్థమైపోద్ది అన్నమాట, అందుకేనా సేఫ్ గురించి అంత టెన్షన్ పడుతున్నావు. ఇప్పటిదాకా సేఫ్ వస్తే బతికిపోతారనుకున్నాను, ఇప్పుడు సేఫ్ వచ్చేదాకి బతుకుంటారు. అన్నా అది కిట్టు ఎక్కడ్రా? అది నాకు తెలి ఎక్కడ్రా తెలీదన్నా. చెప్తావా లేదా? లోపల ఉన్నారన్నా. ఇంకా లోపలికి రాలేదా? కనబడతలేదా? రాత్రిపూట పంచాయతీలు ఉద్ధరతమ్ముడని 1 సార్లు చెప్పాను, వీడింటాడా? అన్నా అన్నా మొత్తం చీటింగ్ అన్నా. ఏమైంది? వీడు ఒక్కడే రాలేదు, పెద్ద గ్యాంగ్ తో వచ్చాడు. గ్యాంగ్? వాళ్ళు కత్తులు గన్నులు తీసుకుని అటాక్ చేయడానికి వస్తున్నారు. హలో రేచి, ఆయన బ్యాగ్స్ ఎత్తుకొని ఊరెళ్ళాడు, వచ్చేయకూడదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను సన్సెట్ తర్వాత ఫోన్ చేయొద్దని, అర్థం కదా? అబ్బా ఇంకా సన్సెట్ ఏంటి, మిడ్ నైట్ అవుతుంటే. చీకట్లో తప్పులు చేయకూడదే. చీకట్లోనే తప్పు చేసేది, కొత్తగా మాట్లాడతావే. అచ్చి ఫోన్ పెట్టు. ఈసారి నువ్వు ఫోన్ చేస్తే నేను కాల్ ఎత్తరు. పోనీ పగలు కాల్ ఎత్తవే, అప్పుడు ఫోన్ చేస్తాను. సరేలే.
ఏం స్కిచ్ చేసావురా? అన్న, వాళ్ళని చూస్తుంటే పక్కా మాఫియా మనుషుల్లా ఉన్నారు. ముష్టి 5 లక్షల కోసం ఎందుకన్నా రిస్క్? వీడెవడ్రా రాత్రిపూట రేబన్ గ్లాస్ పెట్టుకు తిరుగుతున్నాడు? అన్న టైం ఇచ్చాడుగా, కిడ్నీ ఇవ్వాలని చెప్పాడు కదా, ఇవ్వాలి కదా. కిడ్నీయా? మాట్లాడవేంట్రా ఎర్రిపువ్వా. అన్న చూసావన్నా రీచి అన్న, ఆన్తో కాకుండా ఆయన మనుషులతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. మీరు ఆడు కదా, ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? మీరు మాట్లాడకండి. చెప్పాస్ రేచన్న, నువ్వు పులి. అన్న ఆ గ్రూప్ చాలా స్ట్రాంగ్ గా ఉందన్న, పైగా ఆరెంజ్ చొక్కాడు చాలా డేంజరస్ గా ఉన్నాడు, కాంప్రమైజ్ అయిపోదాం అన్న. ఓకే ఓకే, కాంప్రమైజ్ అయిపోదాం. గివ్ మీ ద సేఫ్, దెన్ యూ కెన్ గో. సేఫ్ అంటాడేంట్రా? కాంప్రమైజ్ అయితే సేఫ్ ఉంటారు, లేకపోతే సవాల్ అయిపోతారు అంటున్నాడన్నయ్యా. ఆడు మన వేసేయడానికి 5 లక్షలకు మాట్లాడుకున్నట్టున్నాడన్న. పేమెంట్ గురించి మాట్లాడాలంటే ముందు బయటికి వెళ్ళాలి కదా. చూసావన్నా, మనం బయటికి వెళ్ళమంట. చూసావన్నయ్యా, మనల్ని చంపేసి వాళ్ళు బయటికి వెళ్తారంట. సేఫ్ బయట కారులో ఉంది. భద్ర అన్నా, కారు ఎక్కలేదంటన్నా? అబ్బా, కారు తీసుకురమ్మంటే ఎగేసుకుని వెళ్ళిపోవడమేనా? ఎక్కడ లేదు, చూసుకోవా. సారీ అన్న, కంగారులో. సర్లే, సేఫ్ తీసుకురావడానికి టైం వచ్చావు కదా, హెల్ప్ చేయి. ఇదేనంటారా మీ అడ్డ? అమ్మాయిని ఇక్కడే దాచారా? ఊరుకోండి సార్, ఇక్కడ కాదు కదా, ఈ చుట్టుపక్కల ఎప్పుడు రాలేదు సార్ నేను. కావంటే ఆ పేలం కలిసి కాదు చంపేయండి సార్. ఇలా అనుమానంతో అవమానించి పోకండి సార్. ఏంట్రా నోరు లేస్తుంది, సేఫ్టీ కోసం పోలీసులను కూడా తీసుకొచ్చాడు. లోపల ఫైరింగ్ జరుగుతుంది సార్, ఎందుకు రిస్క్? కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఒక బెటాలియన్ రమ్మని చెప్పు. ఓకే సార్. అమ్మో రేచన్న, పక్కొచ్చానా? బుల్లెట్లు చూసుకపోతానా? బుల్డోజర్ లా సాలిడ్ గా ఎట్లా నిలబడ్డాడు చూసినావా? ఏం గుండెనా అనేది? కాల్చానా, కాల్చు, కాల్చానా? నాతో పెట్టుకోకండ్రా, ఒక్కడు ఒక్కడు కూడా కనబడ్డు. ఒరే చూసి కాల్చండ్రా. ఇంతకీ వీడు ఎవడికి తెలీదనే, ఆ క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. కిడ్నాప్ చేస్తాడు, ఆడే కట్లు చేస్తాడు. అయిపోయినా ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? పారిపోయారా, పైకి పోయారా? ఊరే రీచన్ ఏంట్రా గోడని కాల్చేస్తున్నాడు.
అప్పుడే అబ్బా. ఇంతసేపు నేను కాల్చిన గోడనా? ఆ గోడని కాల్చింది మీకు వార్నింగ్ ఇవ్వటానికి రా. ఆ బొక్కలు పడిపోయిన గోడను చూసుకోవడం మీరు నాకు ఎదురొస్తే ఆ బొక్కలు మీ బాడీలో ఉంటాయి, మీ బాడీలు శ్మశానంలో ఉంటాయి. లేచిరా. ఎస్కేప్. అంతా బ్యాగ్ మనీ, ఫేక్ మనీ. అవునా? అది ఫేక్ మనీ నీకు ముందే తెలుసా? మోసం. తగ కుట్రా, నన్ను ఇంత చీట్ చేస్తావా? కమాన్, లెట్స్ గో. అంత క్లియర్ గా చెప్తా. నేను రాను, నేను ఇక్కడే ఉంటా. నాకు ఇప్పుడే తెలియాలి. నీ వల్ల కుక్కలు గిట్టి వచ్చేసా, మా అప్పగారి కిడ్నీ పోయేంత పని అయింది. ఏంట్రా నువ్వు బ్లేట్ అప్పిరా, రేపిస్తా. ఇక్కడ మేము మాట్లాడుతున్న మ్యాటర్ ఏంటి అడుగుతుందండి నీ అబ్బా? అది కాదు కిట్టు, నీ ప్రేమని డాడ్కి ప్రూఫ్ చేయాలని. వద్దు, నువ్వు ప్రేమ అన్నమాట పలకడానికి పెరిగినావు నువ్వు. అయినా నువ్వు ఇచ్చిన ఫేక్ మనీలా నీ ప్రేమ కూడా ఫేక్ కదా గ్యారంటీ అంటే? నీకేం కాలేదు కదా, ఓకేనా? సారీ రా, మిస్టేక్ నాదే, నేనే తప్పు చేశాను. అది కన్విన్స్ చేద్దామని రమ్మన్నాను. అది సరే, ఈ ప్లేస్ కొంచెం బాగాలేదు, కాస్త బయటికి వెళ్ళి మాడుకుందా? అమ్మ పోలీసులు ఏంటి ఇక్కడ? దొరికేసా? ఈ కన్ను పెట్టి ఆ కన్ను తీస్తావంటే దరిద్రుడా? ఎరా, ఇక్కడ కూడా వచ్చావా? అదేంటది? 10,000 ఇస్తా అని చెప్పాక నన్ను ప్రశాంతంగా పోసుకునేవా? ఏంట్రా పోసుకునిచ్చేది? ఏయ్ ఉన్నావా? వీడు వెళ్ళిపోయినట్టున్నాడు. ఊరి నీ డబ్బా, నీకు రేచికట. హలో. హలో డీజీపీ. చెప్పు. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఆల్కో ఫ్యాక్టరీ పోలీసులు సరౌండ్ చేశారు. 5 మినిట్స్ టైం ఇస్తున్నా. చుట్టుపక్కల ఎక్కడ ఒక్క పోలీస్ కూడా కనపడకూడదు. ఓకే. హలో, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదురా నువ్వు? నేను తను కిడ్నాప్ చేస్తే నాజీ ఎందుకు పట్టుకుంటుంది సార్? ఏమ్మా, ఈడు నేను కిడ్నాప్ చేయలేదా? లేదండి. ఏఆర్. ఏఆరా? అవును, ఏఆర్. ఏంట్రా ఇంతమంది ఉన్నారు? సరావ్ రాయ్, మీరు పక్క రండి. సైడ్ సైడ్. సార్. సూర్య, అక్కడ ఎవరిని అరెస్ట్ చేయొద్దు సార్. అది కాదు సార్, జస్ట్ ఫాలో మై ఆర్డర్స్ అబౌట్ ద ఆపరేషన్. ఓకే సార్, యూ కెన్ గో. అదేంటి సార్? ఎల్లవాయ్ సార్, ఆడు జానుని కిడ్నాప్ చేశాడు సార్. వాడు పెద్ద బ్లాక్ మెయిలర్. ఆడు వదిలేడు సార్. పై నుంచి ఆర్డర్స్ నేనేం చేయలేను. అమ్మాయి దొరికింది కదా, వెళ్ళు. వాడు సేఫ్ కోసం ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. మీరు రెడీ ఉండండి. వచ్చాడు. సేఫ్ ఎక్కడా? సేఫ్ ఎక్కడా? స్ప్రే ఎక్కడా? కిడ్నాప్ కు గురైన ఆదిత్య నారాయణ కుమార్తె జానకి నారాయణ సురక్షితంగా ఇంటికి చేరింది. ఈ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు యువకులు అమాయకులు అని తేలడంతో పోలీసులు వారిని విడుదల చేశారు. అయితే ఈ కిడ్నాప్ వెనుకున్న వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఐ యామ్ బ్యాక్. ఒక రైల్వే స్టేషన్లో
ఒక కూలీ మరొక కూలీకి ఎదురుపడినా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎదురుపడినా, ఇద్దరూ అడిగేది ఒకే ప్రశ్న, నీది ఏ ప్లాట్ఫాము అని. అందరివి కూలి బతుకులే. పరమాత్మ దగ్గరికి వెళ్ళారు, భక్తులకు సేవ చేయడం ఇంకా మిగిలిపోయిందని ఆ పరమాత్మే తిరిగి మీ దగ్గరకు పంపించాడు. అమ్మయ్యా, ఇంకా నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు ఎవ్వడూ లేడు. ఏం బంగారు, అట్మాస్ఫియర్ అంత కంఫర్టబుల్ ఉందా? ప్రశాంత్ శర్మ ఫ్యామిలీకి ఒక కోటి రూపాయలు పంపించే, గుర్తుందిగా క్రికెటర్. ఏం నార్మల్ గా చేస్తున్నావు, జాగ్రత్త. నువ్వు చేసిన తప్పుకి నేను వేసిన శిక్ష చాలా చిన్నదిరా. నువ్విలాగే పిచ్చోళ్ళు యాక్ట్ చేస్తూ ఉండాలి. కాదు, నువ్వు ఓవరాక్షన్ చేసావనుకో, ఆ బ్లాక్మెయిల్ అని నువ్వే అని అందరికీ చెప్పేస్తా. నిన్ను వెతికి వెతికి చంపేస్తారు. మెంటల్ హాస్పిటల్లో ఇంకా ఎన్ని రోజులు రా నాకు ఈ కర్మ. ఎవ్వరికీ తెలియని నిమిషాలు అందరి జీవితాల్లో ఉంటాయి, అవి నీ సేఫ్లో గంటల్లో ఉన్నాయి. ఆ సేఫ్ నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. టేక్ కేర్, హ్యావ్ ఫన్. హలో బేబీ. హే డాడ్. డాడ్, నిన్ను ఇంటికి తీసుకురామన్నారు. అవునా? లెట్స్ గో. అలా మరి ఈ బ్యాగ్ ఏంటి? అందులో 25 lakhs క్యాష్ ఉంది. నా వాళ్ళగా నేను చేస్తాడా? నా వాళ్ళ కాదు బా, క్యాష్ నీదే. ఏంటి ఏంటి కోపమా? ఏంటి మీద మీదకి వస్తున్నావు? రావుతా? ఏంటి ఎంత చేస్తున్నావు? ఏంటి చేద్దా? కొంత సమతి పెట్టేస్తావు? ఏంటి పెట్టద్దా? పెట్టే మరి. కిట్టు ఉన్నాడు, జాగ్రత్త. జాన్ని ఎస్ పాపా, డ్రింకింగ్ వోడ్కా నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, షో యువర్ గ్లాస్ స్లోలీ స్లోలీ డ్రింకింగ్, 1 2 3 4 కౌంటింగ్, కళ్ళే గిర గిర తిరిగింగ్, ఇట్స్ వెరీ వెరీ క్రికింగ్.